ఈ మందులు తీసుకొచ్చి వాడండి. డాక్టర్ గారు, అరుణాదేవికి గుండె నొప్పి ఎక్కువైంది. సీతాపతి గారు, కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ముందు వెళ్ళి మందు తీస్తాను. ఎంత అవుతుందండి? సుమారు 200 వరకు కావచ్చు. చూడండి, 2-3 రోజులు ఆపరేషన్ కూడా చేయవలసి వస్తుంది. మళ్ళీ మందులు రాసిచ్చారు. అదే ఎవరు చేస్తావు? కొనొద్దు. వద్దు, కొనకపోతే ప్రమాదం. అంటే ఏమిటా ప్రమాదం? చస్తుంది అంతేగా, వ్యభవ పేర విరగలుగుతుంది. ఇప్పటికే దీని రోగం పేరు చెప్పి 2000 తగలేశాం. మరో 2000 తగలేసి ఉన్న ఇల్లు కూడా అమ్ముకుని వీధిలో పడబడతారా? ఖర్చు పెట్టామంటే అదంతా మన డబ్బటే. అదేదో టీచర్ ఉద్యోగం చేసి సంపాదించుకున్నది కాదంటే పాపం. నాకు తెలియక అడుగుతాను, నా కొడుకు చనిపోయిన తర్వాత కూడా దాన్ని ఇంట్లోనే ఉంచుకుని దాని ఆలనా పాలనా చూశారు, మరి దానికి ఏమంటారు? దాని మీద ప్రేమ కొద్దీ ఉంచుకున్నామంటే, భర్త అంటే ఏమిటో తెలియని రోజుల్లో దాన్ని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాం. దానికి ఓహ్ వచ్చేసరికి మన అబ్బాయి పోయారు. ఇంతవరకు అది ఏ సుఖానికి నోచుకోలేదు. అయినప్పటికీ కూడా ఆ ముహూర్తం లాగా అయితే ఈ ముహూర్తం వరకు మన సంసారం గురించి కదటే కష్టపడుతుంది పాపం. కలిసి వచ్చేదైతే 10-20 ఖర్చు పెట్టినా తప్పులేదు. ఇక దీని మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా వృధాయే. అదీగాక ఆపరేషన్ చేసినా బ్రతకపోవచ్చని డాక్టర్ గారు చెప్తూనే ఉన్నారు. ఒకవేళ బ్రతికినా ఈ రోగిస్తుడు ఏమి ఉద్యోగం చేస్తుంది? అందుకనే ఇప్పుడు దీని రోగానికి పెట్టి, రేపు దీన్ని మేపటానికి పెట్టి నా ఇల్లంతా గొల్ల చేసుకోలేను గాని పదండి. ఈ ఒక్కసారికి ఖర్చు పెట్టి మాట్లాడకుండా నోరు మూసుకుని పదండి. ఏడుస్తే ఏం బాబా? గుండె జబ్బు మరీ ఎక్కువ. ఎక్కువ అవుతే ప్రమాదిస్తుంది. ప్రమాదిస్తే చస్తా. అంతేగా తాను ఎప్పుడు వస్తుందో చెప్పు బాబాయ్. చచ్చా, అవేం పిచ్చి మాట. మీ మామయ్య మందులు తాగడానికి వెళ్ళాడు. ఇక మీదట నా మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా దండగేనని లెక్కలు చూసుకుని మరీ వెళ్ళిపోయి. పర్వాలేదులే, ఆ మందులు నేను తెప్పిస్తాను. మందులు ఎందుకు బాబా? నేను బ్రతుకుతానని ఇంకా నీకు నమ్మకం ఉందా? తప్పకుండానమ్మా, ఒక 4 రోజుల్లో మళ్ళీ మామూలు మనిషి అవుతాం. పిచ్చి బాబా, జబ్బులో ఉన్న ఎవరైనా డాక్టర్ని పిలిచి నేను బ్రతుకుతానా డాక్టర్ అంటే, లేదు నువ్వు చచ్చిపోతావని ఏ డాక్టర్ అయినా చెప్తాడా బాబాయ్? రోగి బ్రతకడం తెలిసి కూడా ఆఖరి క్షణం వరకు నువ్వు బ్రతుకుతావు బ్రతుకుతావని చెప్పేవాడే డాక్టర్ బాబాయ్. డాక్టర్ నా అదృష్టం ఏమిటో గాని ఈ స్థానంలో ఏదున్నా తుడుచుకుపోతుంది. బాబాయ్, మొదట పెద్ద కుంకుమ బొట్టు, మెడలో పచ్చని తాడు, చెడలో తెల్లని పువ్వులు, చేతికి గాజులో కాళ్ళకి పసుపు ఉంటే ముత్తైదులా ఉంటారని ఇది తుడుచుకుపోయిన తర్వాత తెలిసి అంటే ఏమిటో తెలియకపోయినా ఇతమంటే ఏమిటో తెలిసింది బాబా. బాబాయ్, నేను ఇలాగే చచ్చిపోవాలా? పోయేటప్పుడైనా ఒక పుణ్య స్త్రీగా పసుపు కుంకుమలతో పోవాలి ఉంది. నా ఆశ తీరుతుందా బాబాయ్? తీరుతుందమ్మా, తీరుతుంది. నా పిచ్చి కాని పోయి పోయి కోరిక తీరుతుందా అని ఒక డాక్టర్ని అడిగితే తీరదని చెప్తాడా బాబాయ్? లేదమ్మా, నీ ఆశ తప్పకుండా తీరుతుంది.
మూఢ నమ్మకాలు సనాతనాచారాలు పాతుకుపోయిన ఆ రోజుల్లోనే వితంతు వివాహాన్ని పునరుద్ధరించారు. ఆనాడు కందుకూరి వీరేశలింగం గారు నాటిన మొక్కలు నేడు మహావృక్షాలు చిగురుస్తున్నాయి. ఆ బాటలో నడుస్తున్న మనుషులు ఉన్నారమ్మా, మనుషులు ఉన్నారు. ఎందుకు నాయన ఆలోచిస్తాం? రామనాథం గారు నీ భవిష్యత్తుని గురించి ఆలోచించే ఈ ఉత్తరం రాశారు. మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది స్వామీజీ. అసలు ఉద్యోగం చేయడం కంటే మన సమాజంలోనే ఉంటూ మీకు పిల్లలకి సేవ చేయడం నాకు దృక్తుంది. అలా అని మీ భవిష్యత్తును పాడు చేసుకుంటావా? ఇంత మంచి అవకాశం వదలొద్దు బాబు. మంచి ఉద్యోగం అది ఖాదీ గ్రామ ఉద్యోగ కమిషన్. వెంటనే వెళ్ళి ఉద్యోగంలో చేరు. చేరి నా ఆశయాలకు సంకలి వేసుకోమంటారా? లేదు బాబు, ఆశయాలు నెరవేరాలంటే నీకంటూ ఒక స్థానం ఏర్పడాలి. అప్పుడు నువ్వు ఇక్కడే ఉండక్కర్లేదు, ఎక్కడున్నా సేవ చేయొచ్చు. ఈ శుభవార్తతో పాటు నేను వినాల్సిన మరొక శుభవార్త కూడా ఉంది. నీ వివాహం ఆ ఘడియ కూడా త్వరలో వస్తే నాలుగుక్షింతలు వేసి ఆనందిస్తాను. చెప్పండి, నన్ను పెళ్లి చేసుకుంటారా? అసలు మాట్లాడరా, ఇది చదువుకున్నాకైనా మాట్లాడరా. అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు? అక్కడ ఉద్యోగం దొరికింది. వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చారా? లేదు, మళ్ళీ వస్తానని చెప్పడానికి వచ్చాను. నిజంగా? నిజంగా వస్తాను. ఏంటి ఇచ్చానుగా, చదవండి. ఇన్నాళ్ళు ఒకరినొకరు ఇలాగే చూసుకుంటున్నాం. ఆ చూపుల్లో ఏముందో ఇద్దరికి తెలుసు. మన ఇద్దరి మనసులోనూ ఉన్నది ఒకటే, కానీ బయటపడి ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నాం. నోటితో చెప్పలేక ఈ కాగితం మీద రాశాను, తిరిగి ఆలోచించి రాయండి. నమస్కారం అండి. రామాబురా, నువ్వు వస్తున్నావని రామనాథం గారు చెప్పారు, కూర్చో. నిన్నే ఇక్కడికి వచ్చానండి, ఈరోజే ఉద్యోగంలో చేరాను. వెరీ గుడ్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంటుగా రమ్మన్నాను. ఏమిటండి? ఏమీ లేదు బాబు, మాకు బాగా తెలిసిన ఒక అమ్మాయి ప్రస్తుతం మన హాస్పిటల్లోనే చావు బ్రతుకుల మధ్య ఉంది. ఆ అమ్మాయికి ముక్కు ముఖం తెలియని రోజుల్లోనే శారదా బిల్లు అమల్లో ఉన్న రహస్యంగా పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి ఊహ తెలిసేసరికి భగవంతుడు భర్తనే దూరం చేశాడు. అప్పటికి ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. ఏ సుఖానికి నోచుకునే ఆ అమ్మాయి అత్తమామల దగ్గరే ఉంటూ ప్రైవేటుగా చదువుకుని ఒక స్కూల్లో టీచర్గా చేస్తోంది. ఇప్పుడు గుండె నొప్పితో మంచం పట్టింది. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆపరేషన్ చేసినా బ్రతుకుతుందో లేదో చెప్పలేను. చనిపోయే ముందు ఒక విచిత్రమైన కోరిక కోరింది. ఏమిటండి అది? సుమంగళిగా చనిపోవాలని, పసుపు కుంకుమలతో తన భర్తే తన సాగనింపాలని. కోరిక విచిత్రమైందైనా చాలా న్యాయమైంది బాబు. నువ్వేదో ఆదర్శవంతంగా ఒకరికి ఉపయోగపడే విధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని రామనాథం గారు నాతో చెప్పారు గనక ఇదంతా నీతో చెప్తున్నాను. పోయే జీవికి ఆఖరి క్షణాల్లో ఆత్మతృప్తినిచ్చిన వాడవుతావు. ఒకవేళ అదృష్టం బాగుండి బాగుపడితే కొత్త జీవితాన్ని ఇచ్చిన వాడవుతావు. బాగా ఆలోచించు బాబు. ఒక్కసారి ఆమెతో మాట్లాడే అవకాశం కల్పిస్తారా? తప్పకుండా. వద్దు లేవకమ్మా, వీరేనమ్మా నేను చెప్పిన భాస్కరరావు గారు. నమస్కారం. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను అటు వార్డులోకి వెళ్ళొస్తాను. కూర్చోండి. ఎలా ఉంది? రేపు మాపు అధైర్యపడుతున్నారా? ఏముందని ధైర్యంగా ఉండమంటారు?
ఏమీ లేనప్పుడు ధైర్యమే తోడుగా ఉండాలి. ఈ 13 ఏళ్ళు ఆ ధైర్యంతోనే బ్రతుకుతూ వచ్చాను. కానీ ఆ ధైర్యానికి కూడా నా మీద నమ్మకం పోయింది. నేనిక బ్రతకనని నిర్ధారణ చేసుకుని అది నా నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మీరు ఇంత ధైర్యంగా మాట్లాడలేరు. వెళ్ళిపోయిన ధైర్యాన్ని మీరు కూడా తీసుకొచ్చినట్టున్నారు. ఎవరు లేరనుకుంటున్న మీకు చాలా మంది ఉన్నారని చెప్పి తీసుకొచ్చాను. ఎంతమంది ఉన్నా నేనిక ఉండను. అందుకే వెళ్ళే నాటికి నా కోసం నా శవం మీద 2 కన్నీటి బుట్లు రాల్చి నా మనిషి కావాలని ఒక పిచ్చి కోరిక కోరాను. అది తీరదని నాకు తెలుసు. ఏ అలా ఎందుకు అనుకోవాలి? విరిగిపోయే కొమ్మకి ఎవరైనా ఉయ్యాన వేస్తారా చెప్పండి? నిజంగా కొమ్మ మీద అభిమానం ఉన్నవాళ్ళైతే విరిగిన చోటును కట్టి మళ్ళీ ఆ కొమ్మను చిగురింపజేస్తారు. నా గురించి మీరు కొంతవరకే వినుంటారు. నేను ఎక్కువ కాలం బ్రతకనని డాక్టర్లు చెప్పుకోవటం విన్నాను. నేను చావును తప్పించుకోవాలని కానీ బ్రతికేదో సుఖపడిపోవాలని కానీ ఆశించడం లేదు. అయితే ఈ స్థితిలో పెళ్ళెందుకు అని మీకు ఆశ్చర్యం కలగచ్చు. నాకు ఇలా 3 లా చనిపోవాలని లేదు. ఒక్కరోజైనా సుమంగళిగా 4 కనిపించాలని, సుమంగళిగా నా భర్త ఒడిలోనే కన్ను ముయ్యాలని, నా కట్టెను నా భర్త దహనం చేయాలని ఆశపడ్డా. అది దురాశ తెలుసు, జరగదు తెలుసు. ఏమండి మీరు ఆవేశం? నేను మీ కోరిక తెలుస్తాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నా స్వార్థం కోసం మీరు పని అవుతారా? మనిషికి స్వార్థం ఉంటుందో తప్పు లేదు, కానీ ఆ స్వార్థం ఇతరులకు హాని కలిగించేదిలా ఉండకూడదు. చచ్చిపోతానని తెలిసి మీ జీవితాన్ని నా కోరిక కోసం త్యాగం చేయదలుచుకున్నారు, అది మీకు హాని కాదా? మీరు పొరపడుతున్నారు. నా ఆశయాన్ని తీర్చుకోగలుగుతున్నాను. నా ద్వారా మీ కోరిక, మీ ద్వారా నా ఆశయం రెండు నెరవేరుతున్నాయి. కానీ వీటన్నిటికంటే ముందు నా గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. నేను హరిజను. క్షమించండి, ఈ విషయం చెప్పకుండా మిమ్మల్ని మభ్యపెట్టి మీ కోరిక తీర్చడం నా ఆత్మతం కాదు. లేదండి, నేను అవివాహితను కాను, ఆరోగ్యవంతురాలని కాను, ఐశ్వర్యవంతురాలని కాను. అయినా మీరు నా నుదుట కుంకుమ దిద్దుతున్నారు. మీరు మనిషి కాదండి, దేవుడు. అసలు ఇలాంటి కబురు తీసుకురావడానికి మీకైనా సిగ్గరి పెంచటం లేదు? ఇన్నాళ్ళు మీరు పెంచిన వాళ్ళుగా అమ్మాయిల గురించి బాధపడటం తప్పులేదు, కానీ ఆ అమ్మాయి చేస్తున్నది తప్పు అంటే నేను ఏమిటండి? బ్రాహ్మణ పడకబట్టి మీరు కూడా ఆ మాట అంటారేమిటి? చిన్నప్పుడో పెద్దప్పుడో 3 దశాక మళ్ళీ పెళ్లి చేసుకోవడం, అందులోనూ కులం కాని వాడి చేసుకోవడం తప్పు కాదంటారే? మరే పెద్ద మనుషులండి, పెళ్లి రండి. Thank you.
ఆపరేషన్ చేయండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఫాస్కర్, నాకు ప్రమాదం తప్పింది. మీ తలని చేతితో దాడి కట్టి పోయే ప్రాణికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నువ్వు మనుషులందరినీ ఇలా దేవుణ్ణి తీసేస్తే ఆ దేవుడు భయపడి మనుషులను సృష్టించడమే మానేస్తాడు. పోనివ్వండి, ఈ జనాభానా తగ్గుతుంది. ఎలాగైనా మీ అక్కే చాలా ధైర్యం చేసింది కదా. అంతకంటే ఆయన త్యాగం చేశారు. ఆ స్థితిలో ఉన్న మా అక్కయ్యని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఆయన అంత మంచివారా? దేవుడు చూస్తే మీరే అంటారు. అలాగా అమల, మీ అక్క అట్లా పెళ్లి చేసుకున్నందుకు మీ వాళ్ళు ఏమీ అనలేదా? అనేవాళ్ళు ఎప్పుడూ అంటారు. ఎవరో ఏదో అంటారని భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఏదీ చేయలేం. మీ అత్తయ్య మామయ్య అన్న తచ్చిపోయిందని చెప్తున్నారటగా. డబ్బు అవసరం వస్తే మళ్ళీ వాళ్లే బ్రతికిందని చెప్తారు. నీ పిచ్చి గారి విక్టోరియా, కులాల్లోనూ మతాల్లోనూ ఏమని చెప్పు. కేవలం మన పెద్దవాళ్ళ అంతస్తును బట్టి ఆనాడు ఏర్పాటు చేసిన వర్గాలు. అమలా దంచేస్తున్నావు. దంచడం లేదు, మాట్లాడుతున్నాను. ఇలా వదిలేస్తే మొదట మాట్లాడతాను, తర్వాత ఉపన్యాసాలు ఇస్తా, ఆ తర్వాత దంచేస్తా. చివరికి ఆ ఉపన్యాసాలు మైకులు అక్కడే మిగిలిపోతాయి. చెప్పిన ఒక్క మాటైనా చేతల్లో మిగలదు. ఏమై కరెక్ట్? నో, అది రాజకీయం. కానీ నేను చెప్పింది చేసి చూపెడతా. అంటే మీ వాళ్ళు కాదన్నా నువ్వు వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటావు అనమాట? మా వాళ్ళు కాదంటారు. ఎందుకని? నేను చేసే తప్పు కాదు కనుక నా జీవితానికి మంచి జరిగితే మా వాళ్ళకి మంచిదేగా. అంటే మీ వాళ్ళు అవునన్నా కాదన్నా నువ్వు కోరుకున్న వాడినే పెళ్లి చేసుకుంటావు అనమాట? ఇది షూర్? షూర్. షూర్ కాదు, షూర్. షూర్. ప్రామిస్? మిస్. డోంట్ మిస్. ఐ ఆమ్ ఆస్కింగ్ యూ ప్రామిస్. ఏమండి?
మీరు కోపగించుకోనంటే ఒక మాట అడుగుతాను. మీరు ఇలా అయితే తప్పకుండా కోపించుకుంటాం అండి. మరి ఎలా అడగాలి? నేను మాట అడుగుతాను, మీరు ఒప్పుకుంటేనే అని అడిగాను. ఒప్పుకోకపోతే చేత చేయించుకోవాలి. ఏమండి, నేను మాట అడుగుతాను, మీరు ఒప్పుకుని తీరాలి. ఏమిటండి? చేతులు చేయండి. మాట పడితే గాంధీ గారు సాక్షి ఉన్నారండి. నేను మళ్ళీ ఉద్యోగం జరబోతున్నాను. ఓకే, అలాగేండి. ఉద్యోగం నువ్వా? పెద్ద మనుషులు చేతులు చేయించిన తర్వాత మాట తప్పక. పెద్ద మనుషుల చేతులు చేయించారు అంతే. ఏమండి, నేను చెప్పిన దానికి ఆయన ఒప్పించకపోతే నా మీద ఉంటాయి. ఓకే, నేను మళ్ళీ ఉద్యోగంలో చేరబోతున్నాను. ఏమిటి, నువ్వు మళ్ళీ ఉద్యోగం? నేను అదే చెప్పాను సార్. ఊరుకో, మళ్ళీ ఇంట్లో ఆరోగ్యం పాడు చేసుకుంటాం. నా ఉద్దేశం కూడా అదే సార్. మీరు కూడా ఏమిటి బాబాయ్ గారు, నా వైద్యం పేరు చెప్పి ఇప్పటికే 2000 రూపాయలు పైగా ఖర్చు అయింది. కొత్త సంసారం, ఈయన సంపాదించేది ఇంటిగా సరిపోతుంది. మరి అప్పులు అందుకని మళ్ళీ ఉద్యోగం చేసి మళ్ళీ ఒళ్ళు పోటీ చేసుకుని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అప్పులు ఎందుకన్నా? ఇవన్నీ హాయిగా ఇంట్లో డ్రెస్ తీసుకో. బాబాయ్ గారు, ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఇప్పుడు ఒంటరిగా ఇంట్లో కూర్చోవాలంటే ఏవేవో ఆలోచనలు. టీచర్ ఉద్యోగమే కదా అనేసి ఇది పోయితే. ఓ, టీచర్ అయితే మళ్ళీ వాగాలి కదా. పని చేస్తే బాగుంటుంది. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన మోహన్ అండ్ మోహన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీ, రాత పనే కానీ రోడ్డు పని లేదు, మంచి జీతం కూడా వస్తుంది. అది బాగుంటుంది. మీరు కూడా అది కూడా ఒక రకమైన ట్రీట్మెంట్. అబ్బా, మరి ఎప్పుడు మాట్లాడతారు బాబాయ్? రేపు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. జనన మరణ రహిత శాస్త్రం ఏమిటి? ఏం కూర వండుకున్నావు? ఏమిటి? తోటకూర. ఏ ముహూర్తాన తోటకూర తినడం ప్రారంభించాము, కానీ తోటకూర కాడల్లా వాడిపోతున్నాం. ఏమి తోటకూర, పప్పు, మామిడికాయ, ఈ మూడు కలిపి వండితే ఎలా ఉంటుందంటావు? నా మోహన్లాగా ఉంటుంది. దమ్మిడి సంపాదన లేదు కానీ కోరికలకి ఏమీ తక్కువ లేదు. ఏం చేయమంటావే, అసలే దుర్మూఢవి. ముహూర్తాలు ఎక్కడుంటాయి? అయినా అది ఏ ముహూర్తాన్ని పుట్టిందో, ఏ ముహూర్తాన్ని ఇంట్లో కాలు పెట్టిందో, ఏ ముహూర్తాన్ని మళ్ళీ గడప దాటిందో, ఆ ముహూర్తం అలాగా ఈ ముహూర్తం వరకు కాని సంపాదన లేదు. మన రోజులు మంచివి కాబట్టి మనకి దాని పేర విరగడైంది. అఘోరించేవరే, దాని ఆరోగ్యం బాగుపడిందిగా, మళ్ళీ ఏ ఉద్యోగంలో అన్నా చేరితే. దాని మొహం ఇన్నాళ్ళు మీ మొహం చూసి గౌరవించారు, కానీ ఇప్పుడు అది వీధిలోకి వెళితే చూడని ఉమ్మేయరు. ఆ మాట నిజమే. ఇక మీద దాని పేరు ఎత్తకండి, ఒళ్ళు సంపర వెళ్ళిపోతోంది. ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నావా? ఎక్కడా కనిపించడమే మానేశావు. పరీక్షల దగ్గరకు వస్తున్నాయని. ఏమిటి విశేషాలు? ఏమి లేవు. అదేం చేస్తోంది? ఎవరు ఇంకెవరు? ఆ కులం మాచింది. ఎవరత్తయ్యా? అదే మీ అత్త. అక్క అయినా దాన్ని కూడా మనకెందుకు? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఏమిటి, అక్కడి నుంచే వస్తున్నావా? కాడు కడుక్కున్నావా? స్నానం కూడా చేసొచ్చా? వానిద్దు, దాని సంగత మనకెందుకు? ఇంతకీ ఏమందే? ఇంట్లో లేదు. లేదు, పోయింది. వాడు బొమ్మన్నాడా? అదే పోయిందా? దాని గొడవ మనకెందుకే? దాని పేరు చెప్తే నా ఒళ్ళు కంపరం ఎత్తిపోతూ ఉంది. ఏమండి, మీరు ఊరుకోండి. ఇంతకీ ఏమైంది? ఉద్యోగానికి వెళ్ళింది. ఉద్యోగమా? దానిక? అవును. జీతమే మాత్రమే 300. 300? ఎన్ని వందలైతే నీకెందుకే? దాని పేరు చెప్తే నా ఒళ్ళు కంపం ఎత్తిపోతూ ఉంది. మీరు కాస్త లోపలికి పెడతారా? అసలు మీరు కాదు ఇదంతా చేసింది. ఏం చేశానే, ఆ ముహూర్తంలో దానికి మందులు కొని ఇచ్చి బాగు చేయించి ఉంటే ఈ ముహూర్తానికి ఈ ఇంట్లో ఉండేది. ఆ జీతం రాడేవో మన ఇంట్లోనే పడేది. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? ఎంత అయినాది మన కోడలు కాకుండా పోతుందా? ఏమిటి, పదండి వెళ్ళదా. ఈ ముహూర్తాన్ని ఏ మొహం పెట్టుకుని వెళ్తాం ఇంటికి? ఈ మొహం పెట్టుకునే వెళ్తాం. అమ్మాయి అరుణా, అమ్మాయి అరుణా, ఏమిటమ్మా ఆలోచిస్తున్నా? ఇలా వచ్చారేమిటానా? ముహూర్తం కాదు, ముహూర్తంలో వచ్చారేమిటా? ఏదో ఆ రోజు డాక్టర్ గారు మీరు ఎంత ఖర్చు పెట్టినా దండగే బ్రతకదు అని చెప్పబట్టి మందులు తిరిగి చెప్పేసింది. సరే, ఆ
ఆ తర్వాత నిన్ను చూడటానికి వద్దామనుకుంటే మీ మామయ్యకేమో ఒంట్లో బాగుండలేదు. ఆయనకి కొంచెం బాగుపడి వద్దామనుకుంటే మీ అత్తయ్య ఒంట్లో బాగోలేదు. చూడమ్మా, నీకోసం ఆలోచించి ఆలోచించి ఎలా సగం అయిపోయిందో. నువ్వు జరిగిందే మనసులో పెట్టుకుని మాట్లాడకుండా ఉంటే మేమేమైపోతామని చెప్పు. అసలు ఏ గురుమూఢని, ఎక్కడ నయా పైసా చిక్కడం లేదు. మాట్లాడవేమే తల్లి. అయ్యో, పెద్దవారి మాటల్లో మర్చిపోయాను. నీకు ఇష్టమని నేనే స్వయంగా బజారు వెళ్ళి ఈ పొట్లకాయలు కొనుక్కొచ్చానమ్మా. నువ్వెందుకే అని చెప్పేసి నేను అంటాను, నా మేనకోడలకు నేనే తెచ్చుకుంటానని చెప్పేసి స్వయంగా మార్కెట్కి ఇదే బయలుదేరి వెళ్ళింది. వదలండి. కావాలని గంటలోకి వచ్చినందుకు, పెద్దదాన్నయ్యుండి తప్పయింది తల్లి అని చెప్పుకున్నందుకు బాగా చేశాం. నోటితో చెప్పకుండా, చెప్పుతో పట్టకుండా పోమన్నా. సరే పోతాము. ఈ బ్రతు బ్రతకలేక, ఈ అప్పులు తీర్చలేక, ఏ బాధలో పడి చెప్తావు. అప్పుడైనా నీ మనసు మారితే అది చెప్పాలి. మంచిది చావు. నేను మాట్లాడతాను. ఇంకా కూర్చోవడం ఎందుకు లేని ఆయన వెధవని చేసిన గౌరవం కాదు. మీరు కూర్చొని మాట్లాడతా. అబ్బాయి బాధపడతాడే కాదనుకో, కూర్చో. అరుణా, అది ఎందుకు పలుకుతుంది బాబు? ఊరుకో బాబు. నువ్వు ఇలా నువ్వు ఇలా కూర్చో. అలాగా కావాల్సింది కదా అబ్బాయికి. ఏంటండి, ఏం జరిగింది? ఏముంది నాయన, మాకా వయసు అయిపోయింది. చిన్నాళ్ళు దాన్ని పెంచావా? పాప మాటలు అనుకోకూడదు. దాని సంపాదన మీదే మేము బ్రతికామనుకో. ఇప్పుడు మాకు ఇష్టం ఉందో లేదో అది పెళ్లి చేసుకుందాం. ఇష్టం ఉందో లేదో ఏమిటి? ఇష్టం ఉంది. ఉంది. అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? మేము ఎలా బ్రతకాలి? అందుకని నేను చెప్పేది ఏమిటంటే నాయన, ప్రతి మాసం అర్ధనూట పదహారులు తాంబూలంలో ఏమిటి? అర్ధనూట పదహారుల అంటే 58 రూపాయలు. ఏమి సరిపోతాయండి? నూట పదహారులు. నూట పదహారులు. 100 రూపాయలు పెడితే ఈ రోజుల్లో ఏం కొట్టాలండి? విద్య నూట పదహారులు. మా ఇద్దరు జీతాల గడుపుని కూడా మాత్రం లేదు కదండి. సరే, నూట పదహారులే. నూట పదహారులు. నూట పదహారులు. నన్ను సంపదం బాబు. అలా పిచ్చేసి. అలాగే, ప్రతి మాసం 100 రూపాయలు పంపిస్తాం. నాయన, వెహవది బుద్ధిగా చాలదు నాయన. ఆ నూటకు 34 రూపాయలు కూడా వేసి 150 పంపించు బాబు. అలాగే భోంచేసండి. ఎందుకు లేదు నాయన, దాని కోపం చల్లారి తర్వాత మళ్ళీ వస్తాం. అలాగే నాయన, ప్రతి మొదటి తేదీకి నేను ఇక్కడికి వచ్చేసుకుంటాను. అక్కడ నేను పంపిస్తాను. ఆ అబ్బాయి పంపుతాడండి ఈ పిచ్చిగానే. గుమ్మంలోకి వచ్చిన వాడిని ఎలాగైనా గౌరవించడం, వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. నేనెంత బాధపడకపోతే వాళ్ళు అలా బాధపెడతాను. సరే, వాళ్ళు ఏదో తప్పు చేశారని మనం ఎందుకు చేయటం? మీరు ఒప్పే చేశారుగా, వాళ్ళు అడిగిన దానికి వెళ్ళి సై అన్నారుగా. నీ మంచి ఎంతవరకు పెంచుతారు చూద్దాం. చూడు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, ఇంకా ఎందుకు చెప్పు. అది సరే, మనం సినిమాకి వెళ్దాం. రెడీ అవ్వండి. నేను మీరు వెళ్ళండి. అరే, కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారే. ఎందుకైనా మంచిది, అప్పుడప్పుడు అలాగే ఉండాలి. భోజనం పెట్టిందా? భోజనం పెట్టా పెట్టా. వద్దు. ఏం ఆకలి లేదు? ఆకలి లేదు. నేను పెడతాను. వద్దండి. అలక తీర్చిపోవే, అలక తీర్చిపోవే. చంద మామ రావే, గాబిల్లి రావే, అబ్బాయి నోటికి కాళ్ళమేసిపోవే. చంద మామ రావే.
చల్లగాలి జడిపిస్తోంది ఎలాగా. పండు వెన్నెల రమ్మంటుంది ఎలాగా. తలుపు తీసా వెళ్ళి రండి ఇలాగా. అందాల ఇదే వెళతాను అంటోంది, ఇద్దరిని ఒక్కటిగా చూడాలి అంటోంది. అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన మీరాగే ఉండాలి, మీ మనసే రావాలి. తల్లే పాలతో మంచిని పోయాలి, ఆ మంచితోనే వారు మనకు పేరు తేవాలి. చందమామ రావే గాబిల్లి రావే, పాపాయి పుడితేను జోల పాడరావే జోల పాడరావే చందమామ రావే. ఓ రకంగా చూస్తే అరుణ చేసిందే మంచి పని అనిపిస్తోంది. మన కుటుంబంలో పిల్లా పాప లేకుండా పోతారని ఎంతో భయపడ్డాను. పోదు కూడాను, నువ్వు పెద్దదానం అయిన తర్వాతనైనా ఈ బామ్మని తాతయ్యని కొంచెం పలకరిస్తూ ఉండమ్మా. వెళ్ళొస్తాం తల్లి, వెళ్ళొస్తా. అమ్మా నన్నేనా తల్లి ఏమేవు మనం బయలుదేరిన ముహూర్తం దివ్యమైనటువంటి ముహూర్తమే. అమ్మగారు అదేమిటి అప్పుడమ్మా, ఏమిటి ఇక్కడ మంది వస్తున్నావు ఏమిటి? బాగున్నారా అండి? మాకేమిటి అమ్మాయి ఉండగాను. అమ్మగారు ఎల్లొత్తా ఎక్కడున్నా అప్పలమ్మ తొందరగా ఉంటుంది. అత్తయ్య అమ్మా అమ్మా, మీ మనస్సు ఇంతకాలం ఎంతో బాధ పెట్టాను, అవన్నీ మర్చిపోతాయి. అరుణ అమ్మాయి పుట్టినరోజు టైం ఇస్తే జాతకం రాస్తాను. చూడండి జరగదనుకున్నది జరిగింది, ఇంతకాలానికి తల్లి అయినావు. ఏదో నలుగురిని పిలిచి భారతాలు జరిపించి అమ్మాయికి పేరు పెట్టించు. ఏమండి ముందు వెళ్ళి కాలు వరకులండి. పసిబిడ్డ ఉన్న గదిలోకి ఊరంతా తిరిగిన కాళ్ళతో రాకూడదని ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? ప్రతిసారి చెప్పించుకుంటారా మేడం? చూడండి. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్ మేడం, నో మెన్షన్. ఏమండి ఏమండి ఒక్క మాట అడగనా? నాకేం పని లేదు, ఎన్ని మాటలైనా అడగండి. మన పాపాయి బారసాలు చేద్దామండి. బారసాల ఏమాత్రం ఖర్చు అవుతుంది? పద్ధతి ప్రకారం చేయాలంటే 10 మందిని పిలిచి భోజనాలు పెట్టాలి. అలాగే పెడదాం. భోజనానికంటే మన ఇంటికి ఎవరు రాకపోవచ్చు, అందుకని మిఠాయిలు కొని పంచి పెడతాం. మన ఇంటి భోజనం పనికిరాని వాళ్ళకి మనం పెట్టే మిఠాయిలు పనికి వస్తాయి. బాగుందండి,
ఎవరి ఆచారాలు వాళ్ళవి? వాళ్ళ ఆచారాలు వాళ్ళకున్నప్పుడు మనకెందుకు ఈ చేస్తాలు? అయినా అంత ఖర్చు పెట్టి స్థితిలో మనం లేంగా. ఏదో మనం పిలిచాం కదా అన్న మొహమాటం కొద్ది వచ్చి తింటే ఏమైపోతామో తినకపోతే ఏమైపోతామో అని ఆలోచించేవాడు కంటే తిండికి లేని 10 మందిని పిలిచి కడుపు నిండా అన్నది. ఆ పని చేయడానికి బారసాలు చేయక్కర్లేదులేండి, ఎప్పుడైనా పెట్టచ్చు. బారసాలు చేయకపోతే ఇప్పుడు వచ్చే నష్టం ఏంటి? మొట్టమొదటి బిడ్డ ఏ వేడుక చేసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు? అనుకుని మనం పెళ్లి చేసుకున్నందుకు ఆ నలుగురు ఏం అనుకోలేదా? ఎవరి తృప్తి కోసమో ఎవరో ఏదో అనుకుంటారనో ఎంతకాలం భయపడతాం. అరుణ, ఇది చాలా చిన్న విషయం, నువ్వేం బాధపడకు. నీ గట్టిగా చేయాలంటే చెయ్యి. చేయాలని పట్టుదల కాదండి. ఇన్నాళ్ళు వితంతువులా తిరిగి నేను సుమంగళయ్యాను, తల్లిని కూడా అయ్యానని 10 మందికి తెలియాలని ఆశపడ్డాను. అయితే తప్పకుండా చేద్దాం. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. వద్దండి. ఏ కోపం తంటున్నా? లేదండి, నిజంగానే అంటున్నాను. నలుగురు మన ఇంటికి రావాలని ఆశపడ్డానే కానీ వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు ఏమేమి మాట్లాడుకుంటారో ఆలోచించలేకపోయాను. అసలు బారసాలు చేస్తే నలుగురు కళ్ళు మన మీదనే పడతాయండి. వద్దండి, చేయొద్దు. రైట్ లెఫ్ట్ రైట్ ఆడకొస్తాం. ఎప్పుడు నుంచి వస్తున్నారండి మన ఇంటికి? ఈ ఉద్యోగం ఇస్తానంటే చదువు ఇప్పుడే మానేను. పైగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా అవకాలేదు. బావు గారు తా మొత్తం పోస్ట్ మేనేజర్ మాకిచ్చారు, నేను మీకు ఇస్తాను. తీసుకోవడానికి అభ్యంతరం లేదు, కాకపోతే మీరు కాస్త నోటి తాళ వేస్తారా? నోటికి తాళ వేస్తారా? ఎక్కడి నుంచి అండి? మా అక్క దగ్గర నుంచి. వాళ్ళ అబ్బాయి గోపి అక్కడ ఆటలో పడి చదువుకోవట్లేదు సార్. మీ ఇంటే పంపిస్తాను, బాగా చదివిస్తారని అర్థం లేదండి. పంపిస్తామంటా అరుణ? అరుణ, ఎవరిని తీసుకొచ్చాను చూడు. ఎరా, ఎవర్రా? అత్తయ్య. అత్తయ్య కదరా, అత్తయ్యో. పద బాబు, స్నానం చేద్దు గాని. ఏమండి త్వరగా రండి. వస్తున్నానండి, వస్తున్నానండి. ఇక మాట చెప్తాను, ఏం బాధపడదు. ఏం బాధ? రెడీ? నా ఉద్యోగానికి ప్రమోషన్. కంగ్రాచులేషన్. చిన్న ఇబ్బంది. ఏంటిది? ముందుగా 1 సంవత్సరం పాటు బొంబాయిలో ట్రైనింగ్ కావాలి. 1 సంవత్సరం పాట బాంబేలోనా? అది నీకు చెప్పగానే నీకు ఇందుకు వేలు పడుతున్నా. ఏమండి, ఒక పని చేస్తారా? నన్ను కూడా తీసుకెళ్ళండి. ట్రైనింగ్ నువ్వు కూడా వస్తే బాగుంటుంది. దీనివల్ల మనకు ఎంత లాభం ఉందో నీకు తెలుసా? ఎలాగో ఈ 1 సంవత్సరం గడిపామంటే నెలకు 100 రూపాయలు చొప్పున మా జీతం పెరుగుతుంది. నేను వచ్చే వరకు నీ జీతంతో మన ఇల్లు గడిపామంటే నాకు వచ్చే జీతం స్టైఫెండ్ అన్ని కడుపుకుని మన అప్పులు అనేది ఇచ్చేయచ్చు. ఇక మనకు అప్పులు అనేవి ఉండవు. ఏమంటావు? మీకే తేలిగ్గా చెప్తారు, 12 నెలలట. 12 నెలలు అంటే 365 రోజులు. మన పెళ్ళయ్యాక ఒక్కరోజైనా విడిచిపెట్టున్నావా? ఉండలేవు కాబట్టి విడిచిపెట్టి ఉంటే దానిలో ఏముందో తెలుసు. తెలియక్కర్లేదులేండి. అక్కర్లేదు, మానేస్తాను. మిమ్మల్ని మానేయమంటలేదండి, మీరు వెళ్ళాలి. ఇది బాగుందండి వర్ష, వర్షం రావాలి, నేల తడవకు. ఎట్లా అరుణా, పొన్న పని చేయనా? నీకు రోజు నేను ఉత్తరం రాస్తూ ఉంటాను, నా బదులు దాన్ని ప్రక్కన పెట్టుకుని. నిన్న ఎంత తేలిగ్గా సముదాయిస్తున్నాను కానీ నేను మాత్రం ఉండగలనా?
రాత్రి నుంచి చెబుదాం అనుకుంటూ వెధవది మర్చిపోతూనే ఉన్నాను. చూడు ఈ చీరలు ఎలా ఉన్నాయి. బాగున్నాయి సార్. మరి ఏమనుకున్నావు వెంకటగిరి చీరలు ఎంత సార్? వాడు చెప్పడానికెళ్ళే రెండు కలిపి ఓ 300 అన్నాడు. వెధవది 200 మారేస్తే సరి. నీకు డబ్బు వచ్చాక ఇస్తానన్నాను. నీ ఒంటికి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నా సయ్యా. ఇదిగో అతనికి ఇచ్చేసేయండి. అమ్మాయి చూడమ్మా, ఎన్నాళ్ళ నుంచో మీ మామయ్య ఉయ్యాల వల్ల కొందాం కొందాం అనుకుంటూనే పల్లెడిపోతున్నారు. వెధవది ఫోన్ చేసి కాసేపు నడువు మార్చుకుందామంటే బుద్ధిగా ఏమీ లేకుండా పోయింది. ఏదో కొంటే నీ పేరు మీద ఉండిపోతుందమ్మా. అలాగే సయ్యా, 100 రూపాయలు పడేస్తే ఆ బల చేసేవాడికి పడేస్తాను. నా తల్లి చూడమ్మా, ఈ రెండు చీరల్లో ఏది బాగుందంటావు? ఇది బాగుంది అత్తయ్య. అది నువ్వు ఉంచుకో, ఇది నేను ఉంచుకుంటాను. సరే. శేషారావు గారి బాకీ తీరిపోయింది. నెక్లెస్ చాలా బాగుంది. ఎంతైందరణ? ఎంతైతే ఉంది. అదృష్టవంతురాలు, ఎంత ఖర్చు చేసినా అడగని మొగుడు. నిజమరుణ, నువ్వు చేసుకున్న పెళ్లి ఎంత ఆదర్శవంతమైందో అంత ఆదర్శవంతుడైన భర్త దొరికాడు కదూ. నిజం, ఆయన మనిషి కాదు దేవుడు. నువ్వు చెందకడుకో, ఎవరు కడుగుతాడుకున్నావు? వెళ్ళి దర్జాగా కూర్చున్నావు. కూర్చున్నానండి. శుచి శుభ్రం ఉండదు వేభవస్ అంత. అక్కడ కడుగు, శుచి పెట్టుకుంటాను. వెంకటరామయ్య గారి బాకీ కూడా తీరిపోయింది. అమ్మయ్యా అప్పులన్నీ తీరిపోయింది. నమస్కారం అండి. రండి. కూర్చోండి. ఏమిటో మళ్ళా చూస్తున్నావు? గుర్తుపట్టలేదమ్మా, మీ నాన్నగారు పెళ్ళి. కమర్కమర్కమర్కం. ఏంటి గుర్తుపట్టినంతగా మారిపోయానా? మీరు కాదు మారింది, అదే. మరి నువ్వు గోపి రా రా. నీకు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ తీసుకొచ్చాను, బాగా చదువుకు. అవు ఈ స్వీట్స్ తీసుకెళ్ళి తాతగారికి. అమ్మ చేతి, నీకు బిస్కెట్స్ తీసుకొచ్చాను, బిస్కెట్స్. మరి నాకు? నీకు జ్యోతి బామ్మ తెలుసా? నీకేం తీసుకొచ్చింది తెలుసా? కూర్చో చెప్పా. నీకు ఏమిటాయి బావాది? బొంబాయి స్వీట్స్. పూర్వమ్మా అన్నగారు అల్లుడు బొంబాయి వెళ్ళినప్పుడు అల్లా ఇవే తెచ్చేవాడు. మహాబ్రహ్మాండగా ఉంటాయనుకో. రే బట్టి చేస్తే, నువ్వు లోపలికి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కుని రాగి చెంబుతో తీర్థం పట్టుకో. వాటిల్లో ఏవి కలపరు కదా. వీటిలో ఏమైనా కలిపితే మన ఒడ్లు తినమని చెప్పి హేసి చేసినటువంటి వాళ్ళకి తెలుసుకోవే. త్వరగా తగులడరా ఆరోపణగా. రోజు మీ అమ్మ కడుగులు బంగారం గారు పెట్టుతో తీసేటట్టున్నారా? తెల్లతల్ల గొంతు తలిముడు నాకు అంత ఇదా? ఏమిటి ఇంత ముందు నువ్వు తిన్నావా? ఏమిటే కొబ్బరీసి నానెందుకు తినలేదు? ఆ దూరం పొద్దుటే కొబ్బరి నానేగా తాస్తాను. ఇందులో ఏమేమి తలిపి చేస్తారు? ఏమిటి గోధుమలు, నవధాన్యాలు ప్రసాదంలో ఉపయోగిస్తాం. తర్వాత పనసదా, మధు, అది కూడా నైవేద్యానికి ఉపయోగిస్తాం. తర్వాత పాలు, క్షీరం, వైవత్రయం. తర్వాత కోడిగుడ్డు. కోడిగుడ్డు ఏమిటి? కోడిగుడ్డ వైద్యం డాక్టర్లే చెప్తున్నారు. సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అనిపించింది తెలుసా? ఈ ఒక్క రాత్రి ఎన్ని సంవత్సరాల్లో ఉండాలనిపిస్తుంది తెలుసా?
ఇంటికి వెళ్తా అంటే ఏమిటండి? ఏడాను అనేది ఏడాది తిరిగి వచ్చాడు, ఇక్కడ రాత్రి ఉండమంటే ఎలా ఉంటాడు? అక్కడ కామన్ సెన్స్ ఉండదు నీకు? ఏమిటండి కంగారు? కంగారు పడేది కొత్త పెళ్లి కొడుకు, మనం తొందర పుడుతున్నాం. సరే నాకెందు ఇచ్చారో నాకెందు ఇచ్చారో నాకు చూడు, నీకెందు ఇచ్చా? ఇది నీకు తీసుకొచ్చా. ఇదేంటి? నాకు ఐస్ వాటర్ కావాలి, ఐస్ వాటర్ కావాలి అనేది అనేవే. ఫ్రిడ్జ్ కూడా బాగుంది, గొడవ చేసావా? ప్రస్తుతానికి మనం ఫ్రిడ్జ్ కొనే డబ్బు లేక ఈ డబ్బా తీసుకొచ్చాం. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఐస్ గడ్డ వేసినట్లయితే 48 గంటల పాటు అలాగే ఉండదు. ట్రిమ్ ట్రిమ్ అది అడ్వర్టైజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐస్ గడ్డ కదా, దీన్ని నిన్ననంగా ఈ ఫ్లాస్క్ లో వేశాను, రేపటి వరకు ఇలాగే ఉండదు. అందుచేత నువ్వు రోజు తిండికి 1/4 కిలో ఐస్ ను 6 గ్లాసుల మంచినీళ్ళను కలిపి దీనిలో బిగించి ఆఫీస్ తీసుకున్నట్లయితే రోజంతా నువ్వు ఐస్ వాటర్ తగ్గావు. బాగుందండి, బాంబే వెళ్ళి చాలా పెద్ద విషయం తెలుసుకొచ్చా. అబ్బా ఉండండి ఉండండి. అబ్బా ఇది ఎక్కడ చూడ, ఆహా ఇది కూర్చున్నాడుగా ఇద్దరు అంటున్నావు. బాగుందా? బాగుంటుంది, ముఖం బ్రహ్మాండంగా ఉంటారు. ఎక్కడిది ఏమిటండి కొన్నావు? కొన్నావా? మరి పుణ్యానికి వస్తుందా ఏమిటి? 1500. 1500 అంటే అప్పులు తెచ్చేసి నిలవబడ్డా అనమాట. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పలేదు నేను బియ్యం పాస్ అయ్యాను, క్లాస్ కూడా వచ్చింది అంతేనా? ఆహా ఈ న్యూస్ తమరు తీసుకొచ్చారా? ఏమండి పొద్దున్నే లేచి రిజల్ట్స్ వస్తాయని అంత హడావుడిగా పరిగెత్తుకెళ్ళారే? పేపర్ చూసేంత వరకు నేను పాస్ అవుతానని నమ్ముకోలేదండి మీకు? ఎలా ఉంటుంది అక్క, సంవత్సరం అంతా బాగా భూమిలో ఉన్నాడా? బాగా ఒకరంతా మీకు చదువుతాను ఎలా ఉంటాడు? Yes, yes, you are right. She's not right. మీరు ఇక్కడుంటే నేను పాస్ అయ్యేదాన్ని కాదు. ఎందుకని? అవరంతా ఆఫీస్ వదిలేదే కాదు, ఈ సారి లేదంటే మనం లోపలికి వెళ్తారా? మరేం భయం లేదు, మేము బయట వెళ్ళిపోతాం, పిలిచినప్పుడు వస్తాం. బహుశా పిల్లలేమో మీరు అక్కడే ఉన్నాను. అందరి అందరు కాదు. సరే నిచ్చేయండి. ఇదిగో జోషం చెప్తారా? జోషం కాదు చెయ్యి, నన్ను ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండటం కోసం ఒక బంధం వేస్తాను. మూసుకో మూసుకో చూడు, వాచి బంధం ఎక్కడిది? కొంటే వస్తుంది. కొన్నారా? అవును. ఏమండి మీకు మతే అనుభవిందా? ఏమా అప్పులు వడ్డీలతో రెట్టింపు అవుతుంటే ఎలా తీరుస్తావా అనే ఆలోచన లేకుండా ముచ్చట్లో సరదాగా తీర్చుకోవడానికి మీ మనసులో ఒప్పిందండి? మాటకు మాట అప్పు చెప్తున్నావా? మరి లేకపోతే ఏంటండి, కోడలకు బుద్ధి చెప్పి అత్త మడి మర్చిపోయిందంట. ఇలా అంటా ఉన్నావు తెలుసు, కానీ ఖర్చు పెట్టడానికి కూడా కొన్ని సందర్భాలే ఉంటాయి. మళ్ళీ ఆనందం రాదుగా, కానీ బిఏ కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు గుర్తుగా వాచి తీసుకొచ్చాను. అదే పెట్టుకుంటా రోజు నేనే పెట్టుకున్నావు. చెప్పండి. అప్పటి నుంచి వాళ్ళే పెడుకోమన్నారా? వాళ్ళ పొలం కాదండి కావు, అందుకని నా పంచం గడాలి వేరేగా దుడ్డు వేసుకోమన్నారు. అన్నం కూడా అక్కడే పెట్టేవారా? అక్కడే తినేవాడిని, అక్కడే పడుకునేవాడిని, ఇంట్లో తింటే అంతేందుగా. ఈ సంగతి మీ అత్తయ్య తెలుసా? తెలుసు. నువ్వు పిన్ని కడుక్కోవడం మీ అత్తయ్య చూసిందా? చూసింది. ఇంకా ఏమేమి చేసేవాడు? అప్పుడప్పుడు ఇంట్లో తిన్నప్పుడు నేనే తినేవాడిని. ఎక్కడేం జరుగుతుందో నాకేం తెలుసు? అయితే చెప్తా వినండి, మా ఆఫీస్ లో పనిచేసే ప్యూను ఆఫీస్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చూడాలి వాళ్ళు ఎలా కాపురం చేస్తారు. దివ్యంగా చేస్తారు. మీకెలా తెలుసు? అతను ప్యూను కదా, ఎప్పుడు ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరే పడి ఉంటాడు. కాళ్ళు బీసుకే దగ్గర నుంచి కన్సల్ కడిగే వరకు అన్ని అతనే చూస్తాడు. అదేమిటండి ఆఫీస్ లో ప్యూను ఇంట్లో భర్తేగా? ఆ సంగతి అన్నాడు గుర్తుంటుంది. ఒకవేళ మధ్యలో గుర్తొచ్చినా ఆ అమ్మాయి తలకోవాలి ఎవరైనా వస్తే అంతస్తులు అటు వస్తాడు. అబ్బా నేను ఒకటి చెప్తుంటే మీరు ఒకటి చెప్తారు. అదేమిటండి అప్పుడే మధ్యలో వచ్చేసారు? ఉండండి ఉప్పు తెస్తాను. నేను గోపి ఒకే కులం వాళ్ళు,
ఏమైందండి? ఇప్పుడు నేనేమన్నాను? నేనే అంటున్నాను, మా ఇద్దరిది ఒకటే కులం అని. ఎత్తి పడుస్తున్నారా? లేదు, గుర్తు చేస్తున్నా. ఎందుకు అలా కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్త వాళ్ళు పాలు పెట్టాను. మీరు మారిపోతున్నారు. మారక తప్పడం లేదు. నేనే తప్పు చేశాను. కొందరు తెలిసి తప్పు చేస్తారు, కొందరు తెలియక చేస్తారు, కొందరు తెలిసినా పర్వాలేదు అనిపించేస్తారు. తెలియక తప్పు చేసేవాడు మొండివాడు, తెలియక చేసేవాళ్ళు క్షమించబడేవాడు, తెలిసినా పర్వాలేదు అనిపించేవాళ్ళు క్షమించరానివాడు. నువ్వు ఆ పావుకి నిందా. అంత కాని పని నేనేం చేశాను? ఎవరు కడిగారు? వాడే కడుతున్నాడా? వాడే కడుతున్నాడా? వాడే ఆ రోజు రాకూడదనే ఈ రూపు చేస్తున్నా. అరుణా, మీ అప్పయ్య వాళ్ళని వెళ్ళి గోపి నుంచి గోపిని అనుమతి పడేశారు. తిండి కూడా కుక్కలు పడేసినట్టు బయట పడేశారు. ఒకవేళ రేపు వాళ్ళని నేను వెళ్ళినా నాకే తెలిసేగా. మీగా చేస్తారండి? ఏ వాళ్ళకి చెప్తారా? ఏదో చిన్నవాడు. ఓహో, మీకు కులాల్లోనే చిన్న పెద్ద తారతమ్యాలు ఉన్నాయనుకున్నా. వయసులో కూడా ఉన్నాయన్నమాట. మడి తడి లేకపోతే ఆవిడ కిట్టదు. ఆవిడ ఆశయాలు ఆవిడవి. నన్నేం చెప్పమంటారు? ఆవిడ చేదత్వం కోసం వాళ్ళు హీనంగా చూసినా భరించామన్నమాట. నేనేం చేశాను? ఏ, నీకు ఇల్లు లేదా? నీ వాళ్ళకి ఆ ఇంట్లో సరైన స్థానం లేదని తెలిసిన తర్వాత ఎందుకున్నావు అక్కడ? అంత కష్టంగా ఉంటావు సైనింగ్ మానేసిన వచ్చామని లేదా పంపించావు. అయినా తప్పు నీది కదా. వాళ్ళమ్మ నన్ను నమ్మింది, నేను ఇల్లు మేడం, నువ్వు మరే ఉన్నాను. అందరం వచ్చేవాడు పెట్టారు కట్టుపోయారు. కన్న పెట్టలా చూసుకుంటే ఏ శాఖ చేసినా తప్పు లేదు, కానీ పాలేజీలో చూసే వాళ్ళ కళ్ళ పడాల్సిన క్రమం వాడికే లేదు. అరుణ, రేపు మన బిడ్డను కూడా ఎవరి మీద ఉదిరి పెడితే వాళ్ళు లాగే ఏరంగా చూస్తే ఆ రోజున తెలిసి వస్తుంది. ఈ రోజు నేను పడే బాధ్యత. మళ్ళీ గుండె నింప ప్రారంభమైంది. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవటం అవసరం. ఉదయం వచ్చి మళ్ళీ ఇంజక్షన్. కొంచెం తగ్గినట్టుగానే ఉందండి. ఇంకా కోపం పోలేదా? నన్ను క్షమించండి, ఆవేశపడి నీ మనసు బాధ పెట్టాను. లేదండి, కర్పూరం తెల్లగానూ ఉంటుంది, చల్లగానూ ఉంటుంది. అంటిస్తేనేగా సెగలు కక్కుతుంది. నా తప్పును బట్టేగా మీకు కోపం వచ్చింది. ఇంక ముందు మీ మనసు ఎప్పుడూ బాధ పెట్టనండి. ఈ మంట ఈరోజుతోనే చల్లారిపోని బట్టి పిచ్చిదారా. చల్లటి సముద్రంలో కూడా భయంకరమైన మంటలు పుడతాయి. ఆ సముద్రంలో నీళ్ళే ఆ మంటలను ఆర్పలేవు. అది ప్రకృతి సహజం. అలాగే ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, వాటంతా అవి చల్లారిపోతూ ఉంటాయి. అరుణ, ఇటువంటి నువ్వేం పట్టించుకోకూడదు. పైగా డాక్టర్ గారు ఇచ్చి కూడా తెలుసా, ఇంకా నువ్వు కొన్నాళ్ళ పాటు బాగా రెస్ట్ తీసుకోవాలని. నాకేం పర్వాలేదు. అదిగో ఆ మొండితనం వద్ద నీకు ఎన్నోసార్లు చెప్పా. ఈ శ్రమంతా నీకు ఎందుకు అన్నా? మా అక్కను పిలిపిస్తాను, ఆవిడ వస్తే అన్ని పనులు తనే చూసుకుంటుంది. నీకు అభ్యంతరం లేదుగా? ఏమిటి ఏమిటి, వండి పెట్టడానికి ఆవిడ వస్తున్నదా? బాగుంది, ఏదో చేసుకున్నందుకు అతగాడు మన సాంప్రదాయంలోకి వస్తాడనుకున్నాం గాని వాళ్ళంతా ఇంటికి వచ్చి వాళ్ళ చేతి వంట నువ్వు తిని మడి తడి మర్చిపోయి ఏం చేయమంటావు చెప్పత్తయ్యా? నువ్వు చేసి పెట్టాలంటే ఆయన వంటింట్లో రానివ్వు. నీ ఆచారాలు ఆయన నచ్చవు, ఆయన పద్ధతులు నీకు నచ్చవు. బాగుండవా? కదే వాళ్ళ అత్తయ్య. పేర్లు అసలు ఉన్నది ఆ రాసి ఉత్తరం ముక్కదో ముందే రాశారు పాట. రాశవరా నీ మోకము, అందరూ ఉండి చివరికి పైలో పొలము కలపకుండా పోయింది. ఈ ఇంట పోయి ఎక్కడా నా చూపిస్తారా? ఇదిగా అమ్మా, నేను అన్నం వండి పడతా, నువ్వు పోడుకో. వెధ
అది ప్రాణం పోవడానికైనా ఒప్పుకుంటాను, కానీ ఈ అనాచారాలు నేను భరించలేను తల్లి. వస్తాను. ఏంటే జుట్టు గొర్రె బొచ్చల్లే పోలే, ఇంకా నువ్వు బళ్ళుకి వెళ్తలేదంట? ఎంతకి నేను ఎవరినా వచ్చి పీచ్చుమండ, నేను నీకు అత్తీలే. అత్తీవా? ఆడెవడనుకుంటుందా? తప్పు, అత్త పేరొచ్చి చదవకూడదు. అనికి బాయ్య, అనికి నచ్చాడంటే? బాగా నచ్చాడా? చాలా బాగా నచ్చాడు. అయితే అని పెళ్లి చేసుకుంటావంట? జ్యోతి రైట్ అమ్మ పిలుస్తుంది. అయ్యి బాబు, పొయ్యి మీద పంపించి మర్చిపోయానా? మాడిపోయిందో ఎంత. మా తరపు ఎన్నిసార్లు వేసినా సారి చూడదు. అమ్మాయా, నువ్వు ఉప్పు ఎక్కువ తింటావా తక్కువ తింటావా? ఎక్కువ తింటావా? అయినా మతి మండ, అమ్మాయి పక్కకాయ రసం ఇటు మర్చిపోయాను. ముండ కత్తి పెట్టాను, ఏదో ముండ కత్తి పెట్టలా. అబ్బా, ఈ ఊరు బత్తాకాయల్లో బాగానే ఉంది రసం. మా ఊరు బత్తాకాయల్లో అసలు ఏమి ఉండదు అమ్మాయా. నాలుగు చెక్కలకే గలాసు వెండిపోయింది. మా ఊరు చెక్కలైతే అసలు రసమే రాదు అమ్మాయా. నువ్వు లేకే నిద్రపోతున్నావా అమ్మాయా? అమ్మాయా ఇదిగా ఇద్దా, బుల్ కోసం తెచ్చుకుంటాం, వేసుకో. నువ్వు వెళ్ళారుకోమ్మా. ఒంట్లో ఎలా ఉంది? పర్వాలేదు. అవును, భోంచలేదు ఎందుకని? ఆకలి వెళ్ళేదండి. అదేంటి అక్క, నాకు కూడా ఎక్కడ చేసిన ఎందుకండి ఇప్పుడు? ఎందుకు రుద్ర భోంచేక సాయంత్రం వచ్చిపోతే ఏమైపోతా నేర్చుకున్నారు అక్క? ప్రాణం పోవటానికైనా ఒప్పుకుంటాను, కానీ ఈ అనాచారాలు నేను భరించలేను తల్లి. ఏమండి మీరేమనుకోవద్దండి, నాకెందుకు తినాలనిపించడం లేదు, తింటే వాంతి ఎట్టుగా ఉంది. సరే నీ ఇష్టం. రడా, నేను ఆఫీస్కి వస్తున్నాను, నా కోసం ఎదురు చూడకుండా వంట కాకుండా పంచేసి రాత్రి కూడా నువ్వు పంచేది. వస్తా. ఏమండి? డేట ఒక పని చేసి పెట్టారు. ఏంటి? నా మటుకు కొంచెం వంట చేసి పెట్టండి. నేనా? అక్క ఎందుకు? నా కోసం మీరు వండి పెట్టండి. ఆవిడ ఉండగా నేను వంట చేసి పెడితే ఏమనుకుంటుంది? ఆవిడ ఉండితే నేను తినలేకపోతున్నానండి. అయితే నిన్న అంత ఆనందన పడడానికి కారణం ఇదేనమాట. మరి ఆవిడ పిలిపిస్తా అంటే ఎందుకు పిలిపించుకున్నా? అలవాటు నేను వంట, నన్నేం చేయమంటారు? ఏ, నీ వంటకు నేను అలవాటు పడలేదు. నేనేం శుచి శుభ్రం లేకుండా ఉండలేదు. నీలో ఆవిడికి మడి తడి తెలియదు. తినబుద్ధి కాలేదంటే ఏదేదో మాట్లాడతారు ఏమిటి? నాకు ఆకలి వేసింది అడిగారు, ఇష్టం ఉంటే వండి పెట్టండి లేదా వెళ్ళండి. ఇలాగే పసుపు పడుకుంటాం. పాకం బ్రహ్మాండంగా కుదిరింది. నిన్నటిది ఇవాళ రేపటిది మొత్తం కలిపి పెట్టినైతే
మగోని పేరు పెట్టి పిలిస్తే ఏం పాడతాను నేనే పిల్లమ్మన్నా. ఎందుకులేండి పిల్లలకి ఇప్పటి నుంచే వర్షం వదిన అత్తయ్య కదా వాడు బాగుగాడా. ఏమో నాకు అలా పిల్లలతో ఇష్టం లేదు అంతే. నీకేది ఇష్టం ఉండదు. నీ మనస్తత్వం అర్థం చేసుకోవాలంటే నేను 10 జన్మలు ఎత్తాను. తినమ్మా తిను. అన్నం తిని 2 రోజులు అయితే గొడవ పెట్టుకుంటారా? అవునులేమ్మా, చేసుకున్న అమ్మకి చేసుకున్నాం తాని వేధాది చేసుకున్న దాని అనుభవించక తప్పుతుందా తల్లి? ఏమిటో పూర్వం 100 సంవత్సరాలు పైబడి బ్రతికేవారు. మా తాతగారు 101, మా నాన్నగారు 75, ఇప్పుడు 40 టచ్ కాకుండానే అవుతు. ఏం చేద్దంటావే? శుచి శుభ్రం లేక అమ్మా కొంచెం వండవే. వండవా? ఎవరు చెప్పారే? అత్తయ్య. అత్తయ్య అదేవటే? ఓపిబాయ్ అమ్మ. ఓపి అప్పుడు చెప్పుకుండా ఏం చేయి మాటలు. అంతవరకేనా? ఆ మహాతల్లి ఏం మాట్లాడినా ఆయనకి పద్మానందం. ఆవిడ స్వచ్ఛంగా మాట్లాడటానికి నీలా గొప్ప కులంలో పుట్టలేదు, బియ్యంలో నీళ్ళు పాసవలే. మాటల గురించి కాదు, ఇప్పటి నుంచే పిల్లలకు పెళ్ళిళ్ళు వరుసలు ఏమిటి అసహ్యంగా. అంటే ఆవిడ సరదాగా అన్న మాత్రం పట్టుకుని పాపను వదిలిపెట్టొచ్చావు అనమాట. అరుణ, ఆవిడ కాదు, నేనే చెప్తున్నాను. పాపకు నేను తండ్రినైతే అక్క అత్త అవుతుంది, గోపి బావ అవుతాడు. అందరికి ఇష్టం అయితే వాళ్ళిద్దరికి పెళ్లి కూడా జరుగుతుంది. పాపని ఒక్కదానికే సొంతం అని ఎప్పుడు అనుకోవద్దు. రేపే వెళ్ళి పాపను తీసుకు, లేదా నేనే వెళ్ళి తీసుకొస్తాను. అక్కర్లేదు, నేనే తీసుకొస్తానని చెప్పొచ్చేశాను. అదేమిటే? నీ కన్న బిడ్డ మీద నీకు హక్కు లేదా? దాని పెళ్లి అతగారిష్ట ప్రకారం చేస్తాడా? బాగుంది, చాలా దూరం వచ్చాడన్నమాట. అయినా ఇదంతా నువ్విచ్చిన లోకువు కాదు. లోకువు కదత్తయ్య, మంచితనం. నా మంచితనాన్ని ఆయన అలుసుగా తీసుకున్నారు. నన్ను కాదని దీని పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను. పదవే వస్తాను అత్తయ్య. పద. ఏంటి అన్నా చెడి తెలుసు వచ్చారు? ఈరోజు నా పుట్టినరోజు టీచర్. అయితే తీసుకోండి టీచర్, తీసుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఇదే దీవెన. సాయంత్రం మీరు భాస్కర్ గారు వచ్చి పార్టీలో దీవించాలి. అలాగే వస్తామండి. మీరు కూడా చెప్పండి, నేను కూడా భాస్కర్ గారు మళ్ళీ ఫోన్ చేస్తాను. అప్పులమ్మా, అప్పులమ్మా. ప్రసాదమా అమ్మగారు? ప్రసాదమే. మేరీ బర్త్డేకి మీ అందరూ విష్ చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్. ప్రముఖ గాయకులు మిస్టర్ జేమ్స్. నేనే ఒక పాట పాడతాను. వద్దా వద్దా వద్దా, నాకేం అభ్యంతరం లేదు. మా టీచర్ గారు పాడతారు అన్నయ్య? భాస్కర్రావు గారు పాడతారు? లేదు, మా టీచర్ గారే పాడతారు. పోనీ ఇద్దరు కలిసి పాడతారు. ఓకే. వెరీ గుడ్ టీచర్. ఎక్కడి నుంచి? మహారాష్ట్ర దగ్గర. ఏమన్నా సార్?
ఆశీర్వచనంతో వ్రాయిన ఒక శుభవార్త. ఈ మధ్యనే తారక వివాహం జరిగింది. నీకు తెలియపరిచే వ్యవధి కూడా లేకపోయింది. అసలు నీ నుంచి ఆమె మనసు మార్పించి ఈ వివాహం చేయడానికి 2 ఏళ్ళు పట్టింది. తేలిగ్గా మర్చిపోవాలనుకున్నాను. చాలా పొరపాటు పడ్డాను. నా మనసుకు చిన్న బాధ కలిగితే చాలు, నువ్వే జ్ఞాపకానికి వస్తావు. కానీ ఇక ఈ క్షణం నుంచి నిన్ను తలుచుకునే హక్కు కూడా కోల్పోయాను. పరాయి దానిపై అందనంత దూరం అయిపోయావు. తమ్ముడితో చెప్పండి. ఆడే రమ్మను ఉత్తరమ్మకు రాశాడు. నీతో చెప్పలేదా? మీ అక్కయ్య వచ్చిందిరా. జాగ్రత్త జాగ్రత్త. మీ అత్తయ్య? ఏ అత్తయ్య, బాగుండవా? ఆఫీస్కి వెళ్తున్నావా? అనే వెళ్తున్నాను. బాగుండవా అమ్మా? బాగున్నాను. ఏరా, బాగా చదువుకుంటున్నావా? ఆయన రాలేదేంట? ఊడ్పులు కందా? ఆడే రమ్మను ఉత్తరమ్మకు రాశాడు. నీతో చెప్పలేదా? మాయా, సినిమా తీసుకెళ్తానన్నావు, తీసుకెళ్ళవా? నీవే అమ్మ కలిసి ఎదురుగానే. ఎలా, నువ్వు కూడా సినిమా కొత్తనావా? చదువుకోవాలి. లక్ష్మి సినిమా చూడాలంటుంది. అదే తగ్గిపోతే ఒకరికి ఒకరు తోడుంటారు. ముగ్గురు కలిసి వెళ్ళంటే? ముగ్గురు ఎక్కర్లేదు, తోడికి ఇద్దరు చాలు. పోలే మాయా, వద్దులే. ఎందుకమ్మా, ఆమె రాకపోతే దీపం వెలిగించినంత మాత్రాన చీకటి పట్టం ఆగదు. మన బాస్ గారి పాడనా కలస్తున్నా అమ్మాయా? అమ్మాయా, నీ పుణ్యమా అని ఇవాళ చెప్తున్నావు. మీకు ఇక్కడ దొరకని అన్ని పట్టుకొచ్చాం.
నా కామన్ తోటలో కాచ్చింది అటుకొచ్చాను. ఆసుపత్రికి వెళ్దామా అమ్మయ్య? నా పని ఉంది, మీరు వెళ్ళండి. హలో, ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్ హోల్డ్ ఆన్. ఎస్ వన్ మినిట్. అన్న గారు, కాల్ ఫర్ యూ. హలో, నేను భాస్కర్ ని మాట్లాడుతున్నాను. లక్ష్మికి బాబు పుట్టాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి వెళుతూ ఒకసారి హాస్పిటల్కి వచ్చి వెళ్తావా? తర్వాత చూస్తాను. సాయంత్రం అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాలి. మనుషులు ఉండే చూడండి. ఏం జరిగిందా? రెండు కళ్ళు పెట్టి చూడండి. ఏం జరిగిందో చెప్పకుండా మాట్లాడకుండా. ఏమిటిది ఏమిటిది? ఇది ఇలా వల్ల కాడా? ఇలా తాగి తన్నాలటానికి నా ఇలా దొరికిందా? అమ్మా, అది తెలియక ఎవరు పనిచేసి ఉంటారు. అమ్మా, అది కాగలేదు. తాగారమ్మా, మీకు ఎప్పుడు తాగారమ్మా? నా తమ్ముడు కదా వచ్చాడు చెప్తున్నా. అమ్మాయి అన్ను వెళ్ళబాదు. అమ్మాయి నేను ఉండలేదు. ఇంకెప్పుడు చెప్పండి. నేను అందరు కట్టయిపోయాను. నేనంటే లేకపోతే ఎవరు ఏం చెప్పారా? ఆవిడ బతున్నారు. ఆవిడకున్న సభ్యత సంస్కారం మనకెక్కడుంది? వాళ్ళు తాగే కనీసం ఇంట్లో అయినా పడిందా? ఆవిడ తాకుండా వీడిపిక్కి వెళ్ళి. వాళ్ళ దారికి నువ్వు వెళ్ళవలసిందే తప్ప వాళ్ళు నీ దారికి రాదు. వాళ్ళ దారికి ఇదిపోవలసిన కర్మ ఏమిటండి? ఏమక్కర్లేదు. పన్నాళ్ల పాట అతగాడి లెక్క లేకుండా ఇక్కడే పడి ఉంటే అప్పుడు తెలిసి వస్తుంది. చెల్లాం కావాలో అత్తంత మనుషులే కావాలో. ఏమా ఇదిగో ఏమిటి జీతం? మొత్తం అంతా నాకెందుకే తల్లి. ఈ నెల రోజులు ఇక్కడ ఉండే తిన్నాం కదా అత్తయ్య, అక్కడుంటే మాత్రం ఖర్చు కదా. పెదవది వద్దన్నా వినవు కదా. చూపుడు చేస్తావు ఎందుకులే? వాళ్ళంతా రేపు వెళ్ళిపోతున్నారు. పొట్టి చేతులతో ఎలా పంపించడం అని. నీ పంపించమన్నానా? అది కదరణ, లక్ష్మికి మొదటి కాన్పు. వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. అందుకనే బాబుకో చిన్న గొలుసు, లక్ష్మికో చీర పెట్టి పంపిద్దామని. దానికి నా అనుమతి కావాలా? నీతో చెప్పాలిగా. అన్ని చెప్పే చేస్తున్నారా? ఏం చెప్పలేదు. ఆలోచిస్తే మీకే గుర్తుకొస్తుంది లక్ష్మి తీసుకొచ్చిన విషయంగా. ఏ విషయం నాకు ఇంటిలేండి. నేను ఒకదాన్ని ఉన్నాననేది నెల రోజుల తర్వాత గుర్తుకొచ్చింది. నీకు ఒక ఇల్లు ఉందనేది నెల దాటినా గుర్తు రాలేదుగా. అది నా ఇల్లు కాదు, ధర్మసత్రం. అరుణ, నా ఇల్లు అయితే నాకు విలువ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది, గౌరవం ఉంటుంది. అయితే నాకేమీ లేవు. లేవు లేవు అంటే రావు అరుణ. ఏదైనా మనం ఇచ్చినప్పుడే ఎదుటి వాళ్ళని తీసుకుంటాను. అంటే ఎదుటి వాళ్ళని గౌరవించడం నాకు చేత కదలేదా? చేతనైన దానివైతే వాళ్ళ ముందు నన్ను అగౌరవపరిచి ఇక్కడికి వచ్చేదానివే కదా. నిజమే, అక్కడే ఉండి వాళ్ళని బయట పంపిస్తే అప్పుడు నీ గౌరవం ఉండేది. అయినా ఇవన్నీ నాకు ఎందుకు? ఇష్టమైంది పిలిపించుకున్నారు, ఇష్టం వచ్చింది పెట్టి పంపించండి. అలాగే పంపిస్తాం, కానీ నాకు కొంచెం డబ్బు కావాలి. మీరు వచ్చింది నా డబ్బు కోసం అన్నమాట. ఏమైనా అనుకో, నాకు 200 లేదు, అత్తయ్యకి ఇచ్చేశాను. అరుణ, నెల రోజుల నుంచి నేను నా బిడ్డ వాళ్ళ మీద పడి తింటున్నాం. మీరు లక్షాధికారులు కనుక ఎంతమందినైనా పోషిస్తారు, కానీ మా వానికి ఆ శక్తి లేదు. అందుకే డబ్బిచ్చి ఇంట్లో పూట గుళ్ళు తింటున్నాం. ఇదికే పిచ్చి పిల్ల, అంత ధైర్యంగా మాట్లాడి వెళ్ళిపోయాక ఏడుస్తావే? చూసావా అత్తయ్య, చూసావా? మీరు వచ్చింది నా డబ్బు కోసం అంటే కాదు నీ కోసం అని ఒక్క మాట అన్నారేమో. ఎంతగా మారిపోయారత్తయ్య. పిచ్చిదానా, మారిపోవడం కాదే, మేడి పండు పైకి చాలా బాగుంటుంది. లోపల చూస్తేనే అసలు సంగతి తెలిసేది. ఇప్పటికైనా అర్థమైందా అతగాడి స్వభావం? వేధవది, ఈ రోజుల్లో లక్షణంగా పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్ళే దిక్కు లేకుండా పోతున్నాయి. మొగుణ్ణి పెళ్ళామో పెళ్ళాన్ని మొగుడో వదిలేస్తూనే ఉన్నారు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం మంచిదమ్మా. మీ మామయ్య చేత కానివాడు, ఏమి చేయలేనివాడు, ఏమీ ఇవ్వలేనివాడు. ఆడపిల్లని పుట్టింటి నుంచి పురుడు పోసి పంపించేటప్పుడు కావిళ్ళతో పంపిస్తారు.
కన్నీళ్లతో ప్రార్థిస్తున్నా అమ్మా, నేను భగవంతు చల్లగా చూస్తాను. ఏంట్రా పిచ్చి సన్నాసి, తల్లిని బిడ్డ పోయి ఇద్దరిని సుఖంగా ఇంటికి పంపిస్తాండ, ఎందుకంటే ఇంకేం కావాలరా? కానీ మేం మాత్రం నిండు కొండలాంటి నీ కాపురాన్ని పగలగొట్టింది మీరు కాదు, ఆ నిండు కొండను మోసుకెళ్లే రెండు కాళ్ళు కలిసి వెళ్ళాలి. అందులో ఏ కాలు వెనకలాగినా ఆ కొండ పడకపోదు, పగలకపోదు. నీ పొరలో వేసుకుని నువ్వు వెళ్ళాక ఆ అమ్మాయిని ఏమో అనమాక. అరే నేను వెళ్ళగానే ఆ అమ్మాయిని తీసుకురా. ఊంటే కాదురా, నా మీద ఒట్టెట్టు, నేను సహిస్తున్నంత ఒట్టని చెప్పు. తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు కూడా వెళ్తున్నావురా? నేనే రమ్మన్నాను. ఆ నెంపేనే కానీ అన్న చేస్తే లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. లేదు, వాడు ఎక్కడే ఉంటే మా ఇద్దరి మధ్య ఇబ్బంది అని నువ్వు తీసుకెళ్తావు. మీ ఇద్దరు సరళగా ఉంటే మాకు అంతే సార్. రేపు రేపు పోయాక వాటి దుబ్బేగా చూడాల్సి తీసుకొచ్చిన ఆఫీస్ పెట్టాను. నీకు తమ్ముడు కావాలా, చెల్లెలు కావాలా? నాకు చెల్లెలు కావాలి. తమ్ముడు అని చెప్పు. ఏమ్మా తమ్ముడు పెడుతున్నాడా? నీకు మళ్ళీ ఈ శుభవార్త నేను అనగోదని చెప్పలేదా? ఏమో మీకు ఇది శుభవార్తని నేను ఎలా అనుకుంటాను? ఏం తీపిచ్చు మాట్లాడదా? చిన్న చిన్న విషయాలను కూడా ఎంతగా పట్టించుకుని బంగారం నా సంసారం ఎందుకు పాటు చేస్తాను? నేను పాడు చేస్తున్నానా? నో ప్లీజ్, ఈ సంతోషంలో కూడా తగ్గదు. మనందరం శ్రద్ధకి సమకెళ్ళాలి. కమాటం ఎవడో మర్చిపోతానేమో, రేపు మధ్యాహ్నం మన ఇంట్లో వంట చేయద్దు. మన ఇద్దరం కలిసి ఒక అన్నింటి భోజనం కాదు. ఆడా మగ? ఆడే. తారేనా? తారా నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే ఉందిలేండి, నాకు ఒంట్లో బాగాలేదు. ఇవి మీ కూరలు, ఇది మీ కూర. అదేమిటి? బెండకాయ, దోసకాయ, వంకాయ ఇలా కొన్ని ఉన్నాయి, అవి ఆయన తినరు. అయితే అదే అదే లేదండి, ఈ మధ్య అన్ని తినేస్తున్నాను. అదేమిటి? ఏం చేయను, అరుణ్ ఆ కూరలు చాలా ఇష్టం. ఇక ఆవిడ ఇష్టానికి కూర, నా ఇష్టానికి కూర అయితే తట్టలో సంసారం బుట్టలోకి వస్తుంది. ఏమంటారు? కరెక్ట్ అంటారు. తారా మీ గురించి చెప్తుంటే నిజంగా ఈ రోజుల్లో ఇటువంటి పెళ్లిళ్ళు ఎవరు చేసుకుంటారా అనుకున్నారు. చేసుకోవటమే కాకుండా ఆమె కోసం మీరు చేస్తున్నది రియల్లీ వండర్ఫుల్. సంసారాల్లో కావాల్సింది అలా సర్దుకుపోవటమేనండి. నా మటుకు నన్ను చూడండి, ఫ్యాక్టరీలో ఉన్న 8 గంటలు నరకంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వచ్చి పడదామా అనిపిస్తుంది. అసలు ఇంటికి రావటం అంటే స్వర్గంలో అడుగు పెడుతున్నట్టుగా ఉండాలి. ఎమ్ ఐ రైట్? ఎస్ యూఆర్ రైట్, యూఆర్ రైట్. ముందు అన్నం తినివ్వండి. అసలు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే సంస్కారం లేకపోతేనే వస్తాయి. భార్యాభర్తల తగాదా అంటే నాకెందుకో నవ్వుగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూడాలని నాకు సరదా. ఈమెను సరదాగా ఒక్కనాడన్నాలని తగాదా పెట్టుకోమంటే నో, పెట్టుకోదే. వద్దులేండి, సరదా కూడా మీరు అలాంటి కోరిక కోరుకోవద్దు. నరకం అనేది ఎక్కడైనా ఉంది అంటే అది అందులోనే ఉంది. మనసులు అతుకున్న భార్యాభర్తలు ఎప్పటికీ కలవని రైలు పట్టాలాంటి వారు. అవి ఎప్పుడు ఎంత దూరమైనా కలిసే ప్రయాణం చేస్తాయి, కలిసే రైలు బరువంతం వస్తాయి. కానీ ఎప్పటికీ కలవు, ఎప్పటికీ కలవు. ఏమండి ఇక్కడ భాస్కర్ గారిని ఒక ఆయన. ఎవరు కావాలండి? భాస్కర్ గారు మీ ఇంటి కోసం వెతుకుతుంటే మీరే దొరికారు. అదృష్టవంతులకే అలాగే దొరుకుతారని. ఇదే మా ఇల్లు. అవును, ఆయన రాలేదే? చాలా పని ఉందట, నన్ను వెళ్ళమన్నారు. బాలేవారే, ఊరికి ముందు ఆయన వస్తున్నారు మరి. ఆయన అంతేలేండి. యోధుడు, నువ్వు ఇలా పడుతూ ఏదైనా పగలగొట్టావంటే మా ఇంటి వానరు అద్దెతో పాటు కలిపి పిండేస్తాడు. ఇంకా నేను
నడిస్తే అద్దె పెంచుతారన్నారు కదా. పెంచినా పెంచొచ్చు. ఏంటి ఏంది ఇంట్లో బాగాలేదు. ప్రతిదానికి కారణాలు ఉందో. సరే ఆరొచ్చింది. ఏం చేయమంటారు? ఎదురండి మాలేయమంటారా? ఆవిడ మా ఇంట్లో కూర్చోబెట్టి మన ఇద్దరు కేసు కట్టుకుంటే అప్పుడు వింటే మళ్ళీ ఇంటికి రాదు, మిమ్మల్ని ఆ ఇంటికి రాని. అక్క ఏంటి పడుకున్నారేంటి? ఏం లేదు, ప్రొద్దు నుంచి ఒకటే తలనొప్పి. అలా తారొచ్చింది తారా. నమస్కారం. నమస్కారం. మరి కాఫీ పెట్టము? ఏం లేదు, తలనొప్పి వచ్చినప్పుడు చికాక్గా ఉంటుంది. తారా ఇది మా బెడ్రూమ్. బాగుంది కదా? పోతే మా అమ్మాయి. అవును నీకు తెలుసు కదా, మీ ఇంటికి వచ్చాక మీతో మాట్లాడతామని వస్తారా? మర్చిపోయినా నువ్వు మా ఇల్లు చూడలేదు కదా, చూపిస్తానా? ఇల్లు పెద్దగా అగ్రవాదం చాలా తక్కువ. నేను వెళ్ళొస్తానండి. అప్పుడేనా? చూడాలని వచ్చాను. చూశానుగా, పెడతాను. కూర్చోతారా? మీ అక్క ఏమనుకుంటుంది? అదే అర్థంగా ఉంటుంది. అలాగే కూర్చో కూర్చో. అరే అప్పుడే తీసేవే. కూర్చోండి. దర్జాగా పక్క పక్కన గుర్తులు కబుర్లు చెప్పుకోవడానికి నాకు అవసరం చాలా పనులు. ఏ అంత వేడిగా ఉందా? కాసేపు అడితే అదే తలాడుకుంది. తీసుకో. డికాక్షన్ సరిపోయిందా? చాలా స్ట్రాంగ్. మా అమ్మ ఎప్పుడు అంటే అదే ఇష్టం కాకపోయి. ఇష్టం కాదు, అలవాటు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. కొందరికి పెళ్లి కాని వాళ్ళతో తిరగాలని ఉంటుంది, కొందరికి సిగ్గు నీతి వదిలేసి పెళ్ళైన వాళ్ళతో కూడా పులకాలని ఉంటుంది, మరి కొందరికి వెళ్ళిన తర్వాత రెండు తీసేస్తానండి. నేను వెళ్ళొస్తానండి. అప్పుడేనా ఎక్కువసేపు కూర్చోవడం నాకు అలవాట్లేదండి. మీరెక్కడికి? మీరు ఉండండి అక్కడ. మీరు ఉండండి. పిల్లి రోటి, పిల్లి రోటి. మీరు చేసిన త్యాగానికి నేను ఊహించుకున్న మనిషి వేరు. కావచ్చు, కానీ ఊహలు నిజాలు కావు తారా. మనిషి నిజంలో బ్రతుకుతాడు, ఊహల్లో జీవిస్తాడు. ఆవిడకు బహుశా నా మీద అనుమానం ఉందో ఏమో. అంతా నీ భర్తలాగానే ఉంటారా తారా? నిన్న ఆయన ఏమన్నారు? ఏమంటారు? ఒక మంచి స్నేహితుడిని పరిచయం చేసినందుకు అభినందించారు. ఆయనకు నా గురించి పూర్తిగా తెలుసా? మన స్నేహం గురించి కూడా తెలుసు. పెళ్లికి ముందు అన్నీ చెప్పాను. మీరు ఏ పరిస్థితిలో ఆమెను పెళ్లి చేసుకున్నారో కూడా చెప్పాను. ఏమన్నారు? మిమ్మల్ని అభినందించారు, నన్ను అభిమానించారు. అన్నీ తెలిసి ఆయన నన్నంత గౌరవించారు. ఏమీ తెలియకుండానే ఇవి నిన్నంత అవమానించింది. అవమానించలేదు, ఏమి తెలియదు కనుకనే అనుమానించింది. ఆమె గురించి తెలిసి ఉంటే మిమ్మల్ని పిలిచి ఉండేదాన్ని కాదు, నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు, మీ మనసు బాధ పెట్టి ఉండేదాన్ని కాదు. నా కారణంగా మీ సంసారంలో కలతలు రాకూడదు, అందుకే ఇంకెప్పుడు మీకు కనిపించను. నేను వెళ్ళొస్తాను. ఇప్పటికే ఆమె ఏవేవో ఊహించుకుంటుండొచ్చు. మీరు వెళ్ళండి, వస్తాను. పాపా మాటలే మీకు తెలుస్తున్నాయి, కానీ మీ చేతలో
పత్రాలన్నీ చదివామన్నమాట. ఏ చదివాలని బాధగా ఉందా? గుర్తు బయటపడిపోయిందని కంగారుగా ఉందా? ఒకరి ఉత్తరాలు డైరీలు చదవటం ఎంత కుసంస్కారం నీకు తెలుసా? అబ్బో సంస్కారం, పెళ్ళాం బిడ్డలు పెట్టుకుని దేనికో ప్రేమ లేక నాయకుల సంస్కారం, అది చదవటం కుసంస్కారం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్దవాళ్ళు అయిపోరండి. మనసు పెద్దదై ఉండాలి, చేపలు పెద్దదై ఉండాలి. అంతే కానీ వాటిని అర్థం చేసుకోలేకపోయి ఒకప్పుడు ఆమె ప్రేమించిన మాట వస్తాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటారా? ఆమెను మర్చిపోవాలని ప్రయత్నించాను. మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు కనిపించేసరికి మతి చెల్లించింది, కొంగు పట్టుకుని వేదులు పడ్డారు. లేదన్నా, ఆమె పెళ్లి చేసుకుంది, భర్త సుఖంగా కాపురం చేస్తుంది. ఆమె మీద నాకు పవిత్ర భావం తప్ప మరే భావం ఉండేది. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం ఉండేది? ఏ సంబంధం లేకపోతే ఆ విందులు ఏమిటి, ఆ రావడాలు ఏమిటి, ఈ పోవటాలు ఏమిటి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నీ మనసులో ఉంది, దానే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతలోకి నేను ఎదిగాను, నాకు తాళి పెట్టారు. మీరు అనుకున్నంత తేలిగా నేను చావలేదు, దాని మీద మీకు ప్రేమ కావలేదు. ఇప్పుడు నేను మీకు అడ్డైపోయాను. నేను చావాలి, చంపినట్టు తెలియకూడదు కానీ చావాలి. దీన్ని రెచ్చగొడితే ఏ గురి నొప్ప వస్తుంది, దాని అంతగా అదే తస్తుందని మీరు ప్లాన్ చేశారు. ఏమిటి కట్టుకోదు, ఎందుకు అనవసరంగా ఆలోచిపడతాం? ఆ మాట నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు. మీకు అంత కష్టంగా ఉంటే మళ్ళీ ఆ మొహం కూడా చూడటం. వద్దండి, నా గురించి దాన్ని ఎందుకు వదిలేస్తారు? దాన్నే తెచ్చుకోండి, దాకా ఉండండి, దాకా కాపురం చేయండి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారండి. కులం తక్కువ, కులం తక్కువ అంటే ఏమిటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, మీకు జాతి లేదండి, నీతి లేదు, మంచి లేదు. అవును బాబేడి, వాడు అత్తయ్య తంగ దిగటం లేదు. ఏమిటిలా వచ్చావు? అమలా, నేను పెళ్లి చేసుకోబోను. అలాగా? అవునండి, చాలా సంతోషం. చాలా పొరపాటు చేస్తున్నావు అమలా. ఆదర్శం ఆదర్శం అని ఇలాంటి పెళ్లిని చేసుకునే ప్రయోజనం లేదు. కులం కాని కులం అతన్ని చేసుకుని నేనేం సుఖపడుతున్నాను చెప్పు. మీరు సుఖపడకూడని కారణం అరుణగారి మనస్తత్వం తప్ప కులం కాదని అభిప్రాయం. మీరేమంటారు? అవునక్క, నువ్వే బాగా అర్థం చేసుకోక తొందరపడి వచ్చేసావు కానీ మన కులం కాకపోయినా ఆయన తక్కువ ఏమిటి? ఎక్కువ తక్కువలనేవి మనుషుల్ని బట్టి మనసుల్ని బట్టి ఉంటాయి. మీ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఆదర్శవంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఆదర్శం కోసం పెళ్లి చేసుకుని బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకోకు. నా మాట విను, నాకు ఇదే మాత్రం ఇష్టం లేదు. ఈ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. నేను దగ్గర నీ పెళ్లి జరిపించలేను. ఏమైనా సరే పెళ్లి చేసుకుంటానంటున్నావు, నీ ఇష్టం. మీరిద్దరూ ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని ఆ ప్రభువు దీవిస్తాడు. చూడమ్మా, మీరిద్దరూ ఒకరినొకరు కావాలని పెళ్లి చేసుకున్నారు. మీరు సుఖంగా ఉండడమే నాకు ఆనందం. చిన్న విషయానికి ఇంత పెద్దగా గొడవలు పడటం మంచిది కదమ్మా. చిన్న విత్తనమే కదా బాబాయ్ గారు, పెద్ద వృక్షం అవుతుంది. నిజమే, కానీ అంత పెద్ద వృక్షానికి ఇంత నిప్పంటిస్తే చాలు, కాలు బూడిదవుతుంది. అది మాత్రం మర్చిపో. పోనివ్వండి, కలవని మనసులతో కాపురం చేస్తూ ఎవరి మనసును వాళ్ళు మోసం చేసుకోవటం కూడా మంచిది కాదు. నా మాట వినమ్మా, మీ ఇద్దరే కాదు, మీ ఇద్దరు మధ్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళ బాబు కోసమైనా మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఉంటే ఉంటేనివ్వండి, ఎవరికి ఎలా రాసించాలా జరుగుతుంది. కానీ మళ్ళీ ఆ నరకంలో మాత్రం కాలు పెట్టను. ఇదేని ఆఖరి నిర్ణయం? మధ్యవర్తిగా వచ్చిన మీకేం తావేశం ఉంటే నాకెంతుందో తెలుసుకోండి. మధ్యవర్తి దేవుడు కాదమ్మా, అన్యాయాలను చూస్తూ అబద్ధాలు వింటూ కూర్చోటానికి. నేనేదో హక్కుని సమర్థిస్తున్నాను అనుకో, అతన్ని మందలించి ఒప్పించాను, నిన్ను కూడా ఒప్పించగలననే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిపినందుకు ఈ బాధ కూడా నేనే భరించాను, తప్పదు. కానీ ఈ పెళ్లి ఆనాడు ఎలా జరిగిందో నువ్వు మాత్రం మర్చిపోయావు. ఎప్పుడో ఏదో చేశారని అదే తలుచుకుంటూ ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని అన్యాయం జరిగినా పట్టించుకోకుండా పడి ఉండమంటారా? అరుణ, ఆఖరిసారిగా చెప్తున్నా, నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం మంచిది కాదు. మరొకసారి ఆలోచించు, నేను వస్తా. ఇట్స్ ఆల్ రైట్. మీరు మాత్రం ఏం చేస్తారు లేండి, మీ ప్రయత్నం మీరు చేశారు. అయినా ఆవిడకి అంత ఇష్టం లేనప్పుడు కాపురం మాత్రం ఎలా చేయగలం? అవును, విడిచిపెట్టి ఊరుకుంటావు బాబు. ఏం చేయమంటారు చెప్పండి. సరే కానివ్వండి, ఆఖరిసారిగా నేను ప్రయత్నిస్తాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా స్థానంలో మీ కొడుకే ఉంటే ఇదే మాట అనగలరా? ఈ మాట అనిపించుకునే స్థితికి నా కొడుకు ఎప్పుడు రాదు. వచ్చినవి కానివ్వండి,
కోరల సంపాదన మీద ఆధారపడ్డ మీకు అభిమానాలు అవమానాలు ఏమి అడ్డరావు? అసలు ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి? నీ స్వార్థం కోసం కూడే కూడే సంసారం పాడు చేయొద్దు. ఎవరి స్వార్థం కోసం ఎవరేం చేశారో అందరికీ తెలుసు. నిన్ను పెళ్లి చేసుకోవడంలో కూడా నా స్వార్థం ఉందంటావా? చేదన ఉందనుకుంటున్నారా? ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటే సంఘం, దేశం, ప్రజలు, పత్రికలు వేణువులు పొగుతారు, సంఘ సంస్కర్త అంటారు, ఆదర్శమూర్తి అంటారు అనుకున్నారు. అది స్వార్థం కాదా? చచ్చేదానికి టాణి కట్టే, అది చచ్చిన తర్వాత కోరుకున్నాను పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నారు. అది స్వార్థం కాదా? కట్టుకున్న తల్లాన్ని చీర నెక్కేసుకుంటేనే నచ్చిన మనిషి తన వాళ్ళకి సగం మర్యాదలు చేశారు, అది స్వార్థం కాదా? ఇదంతా నా స్వార్థం కష్టం చేశాను. కానీ నేను నాతో చుట్టూ మాటలు ఏం నేర్పెట్టుకున్నా? పొలం పట్టుకోలేదన్నా, అందరితో కలిసిపోతా అన్నావు, జీవితాంతం ఉండదంతా అన్నావు. ఇందులో ఒకటి 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 చేయగలవు. కులం పట్టింపు లేదన్నానని అనాచారాలు సహిస్తూ ఊరుకోమంటారా? అందరితో కలుసుకుంటానన్నానని అలా మనుషుల్లో చెప్పగలుస్తారా? జీవితాంతం మీకు ఋణపడతానన్నానని జీవితాంతం మీ ప్రియవాళ్ళతో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. ఏరు దాచారు ఇక నీకు తెప్పక పడేవాడు. ఆరోగ్యం చక్కబడి సుమంగిడిపై తల్లి కూడా అయ్యారు. డిగ్రీ సంపాదించిన ఉద్యోగం చేస్తున్నారు. ఈ రోజు నువ్వు సర్వస్వతంత్రురాలి. నీకెవరితోటి ఏది పండి? నిజమే, అవన్నీ నిజమే. ఇప్పుడు నాకెవరితోటి పండేది? ఏమంటారు? తెగించిన వాళ్ళని ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. ఆ సంగతి తెలుసు కూడా ఎందుకు వచ్చారు? తెగ టెంపుల్ కోసమా? నువ్వు ఇంత తొందరగా తెంచుకుంటావని తెలిస్తే నేను ఇంత దూరం వచ్చుండేవాడిని కాదు. నేను ఎంత దగ్గరగా వస్తున్నావు, నువ్వు ఎంత దూరంగా వెళుతున్నావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, జరిగిందంతా ఒక కలనుకుని నాతో వచ్చేసి. అలాగే అనుకుంటున్నాను. మన పెళ్లి కూడా ఒక కళే అనుకుంటున్నాను. పెళ్లికి ముందు ఎవరూ లేకుండా ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నాను. సరే, నువ్వు పెళ్లికి ముందులానే ఉండాలనుకుంటే పిల్లలిద్దరిని నేను తీసుకెళ్తాను. పిల్లలు ఉండేది తల్లి దగ్గరే. తల్లి తండ్రి దగ్గరకు రాదు, కానీ తండ్రిగా పిల్లలు కావాలి. నేను చచ్చేంత వరకు నా పిల్లలు నా దగ్గరే ఉంటారు. నా పిల్లలు నాకు కాకుండా చేసే హక్కు నీకు లేదు. పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసే హక్కు నీకు లేదు. వేరు చేయడం లేదు, తల్లిని కూడా రమ్మంటున్నా. గొర్రె కసాయి వాణ్ణి కత్తి ఎత్తే వరకే నమ్ముతుంది. అరుణ, మర్యాదగా నా తలం నాన్న పంపిస్తావరే. బెదిరించి తీసుకెళ్తారా? కాదు, ఎదిరించి తీసుకెళ్తారు. ఓహో, కోర్టులు ఎక్కుతారన్నమాట. కోర్టులు ఎక్కడమా? నీలాంటి పిల్లల్ని చేసుకున్నందుకు కొండ ఎక్కాల్సి వస్తుంది. సన్యాసం చేస్తారు. నా బిడ్డలు ఎలా తగ్గించుకున్నా బాగా తెలుసు. మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి భాస్కర్రావు గారు, ఇప్పుడు ప్రతివారిగా వ్యవహరిస్తున్న మీ భార్య అరుణాదేవి గారు అకారణంగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళి పిల్లలతో సహా వేరే ఉంటున్నందుకు మీరు బాధపడి హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ ప్రకారం వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా మీ దరఖాస్తులో కోరారు, అంతే కదా? ప్రతివారి అరుణాదేవి నా భార్య. మీరు వర్ణాంతర వివాహం కదా? అవును. ఆమెను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నమాట. మరి మా పెళ్లి జరిగే నాటికి అరుణాదేవి డాక్టర్ రాధాపతి గారి నర్సింగ్ హోంలో గుండెపోటుతో సావు బ్రతుకులు మర్చింది. సుమంగళిగా చనిపోవాలన్న ఆమె చివరి కోరికను తీర్చమని డాక్టర్ రాధాపతి గారు నన్ను కోరారు. నేను హాస్పిటల్లో ఉండగా డాక్టర్ రాధాపతి గారు కూడా ఆయన వస్తుండేవారు. నన్ను పెళ్లి చేసుకోమని ఆయనే అడిగారు. ఆయనే మిమ్మల్ని అడిగారా? అవును. ఐ సీ. మరి మీరు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని, సుమంగళిగా చనిపోవాలని ఆశపడ్డారని, ఆఖరి క్షణాల్లో ఉన్న మీ కోరిక తీర్చడం కోసం ఆయనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారని చెప్పారు? అదంతా అబద్ధం. అసలు నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నన్ను పెళ్లి చేసుకోమని ఆయన నేను అడగలేదు. మీది వర్ణాంతర వివాహమే కదా? ఆ సంగతి నాకు పెళ్లిన తర్వాత తెలిసింది. అంటే పెళ్లికి ముందు ఆయన హరిజనుడని మీకు తెలీదా? లేదు, నాకు ఆయన చెప్పలేదు. ఆయన చెప్పానంటున్నారు? అదంతా పచ్చి అబద్ధం. అంటే ఆయన్ని పెళ్లికి ముందు మీ కులస్తుడే అనుకున్నారు కదా? అవును. మరి ఆయన హరిజనుడని మీకెప్పుడు తెలిసింది? వాళ్ళ అక్కగారు వచ్చాక. ఎలా తెలుసుకోగలిగారు? ఆవిడ చేతలు, మాటలు, రూపం. డాక్టర్ రాధాపతి గారు, భాస్కర్రావు గారు అరుణాదేవి గారు పెళ్లి చేసుకోవటం మీకు తెలుసు కదా? నేనే దగ్గరుండి చేయించాను. భాస్కర్ రావు గారి కోరిక పైన కాదు, ఆఖరి క్షణాల్లో ఉన్న ఆమె కోరిక పైన. ఆపరేషన్ జరిగాక కూడా ఆమె బ్రతికింది కదా, మరి అవే ఆఖరి క్షణాలని ఎలా అనుకున్నారు? డాక్టర్గా మీ మీద మీకు నమ్మకం లేక? న్యాయం మీ పక్షాన ఉన్నా కేసుకు సాక్ష్యం పైన ఆధారపడి భయపడతారు.
అంటే ప్లేడర్ గా మీ మీద మీకు నమ్మకం లేకనా? నో నో, అవర్ కేస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది ఎవిడెన్స్. ఆఫ్ కోర్స్ అవర్ కేస్ ఆల్సో మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. భాస్కర్ రావు గారు తన కులం గురించి చెప్పలేదని అరుణాదేవి గారు అంటున్నారు, నిజమే కదా? అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసిన దగ్గర నుంచి ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలని మీరు ఎలా చెప్పగలరు? నిజం నాకు తెలుసు కనుక. భాస్కరరావు కులం గురించి ఆమె నాతో చెప్పింది, ఆవిడికి ఏమీ పట్టింపలేదని. పైగా వాళ్ళ అత్తయ్యనూ మామయ్యను కూడా ఒప్పించి పెళ్లికి తీసుకురామంది. అంటే సీతాపతి గారికి జగదాంబ గారికి ఈ విషయం మీరు చెప్పారన్నమాట. శివశివ, పచ్చి అబద్ధం. యథార్థవాది లోక విరోధి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయినప్పటికీ నీ కూడా నువ్వు కోర్టులో మాత్రం నిజం చెప్పేస్తూ ఉంటారు. అమ్మా, ఈ సంగతి నాకు ఎంత మాత్రమో చెప్పలేదు. మరి మీరు పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు? ఇష్టం లేక? ఇష్టం లేకపోవడానికి కూడా కారణం ఉండాలిగా. అడుగుతున్నదే ఆయన్ని, మీరు కూర్చోండి. చూడండి, ఆవిడ చెప్పిందే కారణమా? ఎస్. మరి పెళ్లి జరిగిన తర్వాత, ఆమె కోరుకున్న తర్వాత మీరు హాస్పిటల్ కి వెళ్ళారు కదా? ఎస్. భాస్కర్ రావు గారిని విడిచిపెట్టి ఇంటికి వచ్చేయమని చెప్పారు కదా? ఎస్. మీ కులంలోనే బంగారం లాంటి కుర్రవాడిని చూసి పెళ్లి చేస్తానని చెప్పారు కదా? ఎస్. అంటే అప్పటికి భాస్కర్ రావు గారు మీ కులం కాదని మీకు తెలిసినట్టేగా? ఎస్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యూర్ ఆన్. భాస్కర్రావు గారి కులం గురించి మీకు గాని మీ వాళ్ళకు గాని ముందుగా తెలియదంటారు. అవును. అయితే భాస్కర్ రావు గారు రాధాపతి గారు చెప్పినవన్నీ తప్పుడు సాక్ష్యాలంటారు. అవును. మీరు చెప్పిందే నిజమంటారు. అవును. అయితే ఉత్తరం ఏమిటి చూడండి. ఆ దస్తూరి మీరే కదా? ఈ ఉత్తరం పెళ్ళైన కొత్తలో మీరు రాసిందే కదా? యురాన, ప్రతి వారి పెళ్ళైన కొత్తల్లోనే విశాఖపట్నంలో ఉన్న కౌల సమాజం మహర్షి గారికి రాసిన ఉత్తరం ఇది. భాస్కర్రావు గారి కులం తనకు పెళ్లికి ముందే తెలుసునని, ఆయన దేవుడు కనుక కులాలకు అతీతుడని, ఆయన చేసిన త్యాగం ప్రపంచంలో ఏ మనిషి చేయలేడని ఆమె స్వహస్తాలతో రాసిన ఉత్తరం ఇది. ఎక్స్క్యూజ్ మీ యువరా, ఇది ఆమె దస్తూరియే కావచ్చు, కానీ భాస్కర్ రావు గారు ప్రతివాదిని బలవంత పెట్టి రాయించిన ఉత్తరం అది. ఎస్. యువరాన, ఉత్తరం బలవంతంగా రాయించారా ఇష్టంతో రాశారా అనేది కాదు కోర్టు వారు గమనించవలసింది. ఇష్టంతో రాసినా అయిష్టంతో రాసినా భాస్కర్ రావు గారి కులం తన కులం ఒకటి కాదన్న విషయం అరుణాదేవి గారికి ఈ ఉత్తరం రాసే నాటికే తెలుసు. ఈ ఉత్తరం రాసిన తర్వాత కూడా చాలా కాలం సుఖంగా కాపురం చేశామని ఆమె అభియోగంలోనే ఉంది. సో యువరాన, దీన్ని బట్టి భాస్కర్ రావు గారి కులం అరుణాదేవి గారికి ముందే తెలుసునని, ఆయన చెప్పారని కోర్టు వారు నమ్మగలరని నా మనవి. ఈ కేసు December 20th తిరిగి వాయిదా వేయడమైంది. మీరు ఆయన్ని విడిచిపెట్టి రావడానికి రెండవ అభియోగం తిట్టి కొట్టి బాధించారని కదా? అవునండి. తిట్టడం కొట్టడం ఎక్కడి నుంచి ఆరంభమైంది? వాళ్ళ అక్కగారు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి. ఆమె ఎప్పుడు వచ్చింది? మా పాప పుట్టినప్పుడు. ఓహో, ఆమె వచ్చినప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చిందన్నమాట. అవును. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేని పోలివి చెప్పి నన్ను తిట్టించేది. ఆవిడేం చెప్పారా ఆయన నమ్మేవారు? ఆ ఉన్నంత కాలం కొట్టారా? వెళ్ళాక కూడా. వెళ్ళాక పరిస్థితులు చక్కబడలేదా? లేదు. ఆ తర్వాతనే ఆయన మరో రూపం బయటపడింది. ఏమిటది? ఆయనకి చాలా మంది ఆడవాళ్లతో సంబంధాలు ఉన్నాయి. ఎవరెవరు? ఒకటి తార, ఇంకొకటి ఆయన మేనకోడలు లక్ష్మి, మరొకటి అమలా అని. నీ పేరు? అమలా జేమ్స్. మీకు వాది భాస్కర్ రావు గారు ఎలా పరిచయం? మా అక్కయ్య అరుణాదేవి ద్వారా. ఆయనకు మీకు ఉన్న సంబంధం? అన్నాచెల్లెల సంబంధం. అరుణాదేవి అక్కయినప్పుడు భాస్కర్ రావు గారు అన్నయ్యలా అవుతాడు? నేను చెప్పేది సంబంధం, మీరు అడిగేది వరస. ఓహో, మీ అక్కయ్య గారు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు భాస్కర్ రావు గారింటికి వెళ్ళడం రావడంలో మీ ఉద్దేశం? ఆయన మంచితనం, నా కృతజ్ఞత. ఎందుకని? ఆయన నా చదువుకి, మా నాన్న కళ్ళా ప్రశ్నకి చేసిన సహాయం. ఆయన మీకు ఆర్థికంగా సహాయం చేస్తే మీరు ఆయనకి అరుణాదేవి గారు లేని నోటి తీరుస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, కోర్టులో సభ్యత మరిచి మాట్లాడడం సంస్కారం కాదు. అబ్జెక్షన్ సస్టైన్. సారీ యువర్ ఆనర్. అరుణాదేవి గారు మీ మీద ఈ ఆరోపణ చేయడానికి కారణం? నా మీద అనుమానంతో మాత్రం కాదు, చెల్లెలు కాబట్టి ఆమెకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనని, దాంతో ఆమె కేసు బలపడుతుందని అనుకుని ఉండొచ్చు. మరైతే ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నారు? ఎంత అన్యాయంగా అడుగుతున్నారు సార్. ఇది నా శీలానికి సంబంధించిన విషయం, మరొకవైపు ఒక మంచి మనిషిని వంచే విషయం. ఆయన మంచివారు అనటానికి మీకు డబ్బు సహాయం చేయడమేగా కారణం? కాదు,
ఒకప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్న మా అక్కని ఆమె బంధువులు కూడా దిక్కులేని శవాన్ని రోడ్డు మీద వదిలేసినట్టు వదిలి వెళ్లిపోతే అటువంటి శవానికి తాళి కట్టి ప్రాణం పోసిన త్యాగమూర్తి మంచివాడు కాక దుర్మార్గుడు అవుతాడా సార్? వారి సంసారంలో కలతలు రావడానికి కారణాలు ఏమైనా చెప్పగలరా? కేవలం ఆమె ఆమె అపోహ, ఆమె అనుమానం, ఆమె అహం. నీ పేరు? మా బాబు అప్పలు అంటాడండి, మా ఆయన అత్తి అంటాడండి, మీలాంటి వాళ్ళు అంటాను అప్పలమ్మ అంటారండి. నువ్వు భాస్కరరావు గారి ఇంట్లో పని మనిషివేగా? ఇప్పుడేం చేస్తున్నావు? పని లేదండి. అమ్మగారు మీ ఇంట్లో పని ఉంటే ఇప్పిస్తారండి. ఆ తర్వాత చూద్దాం, ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. భాస్కర్ రావు గారు, అరుణాదేవి గారు అన్యోన్యంగా ఉండేవారా? ఆయ్ కొట్టుకునేవారు కాదనమాట. కొట్టుకునేవారండి. మరి అన్యోన్యంగా ఉండేవారన్నా? అయ్య బాబోయ్, అంతంత పెద్ద మాటలు నాకు తెలిసాడవ్వండి. వారిద్దరు బాగా కొట్టుకునేవారా? చాలా బాగా. నువ్వు చూసావా? ఆయ్ కళ్ళారా చూసావా? మరి ఎలా చెప్తున్నా? గళాసులు, వన్నం కంచాలు, డబ్బాలు, తలుపులు డబడబడబడబడబడ పగిలిపోయాయండి. ఆయనే కొట్టారని ఎలా చెప్పగలం? అమ్మగారే తిరగబడ్డారేమో. హై బాబోయ్, నా మూడు దగ్గర ప్రాగతపడితే నేనే తిరగబడినండి. అమ్మగారు ఎలా తిరగబడతారండి? అయ్యగారే కొట్టేసేవారండి. అయ్యగారు నిన్ను కూడా ఒకసారి కొట్టేస్తాగా? ఎలా పట్టువారు చెప్పారండి మీకు? అయ్యగారు అలాంటి వారు కాదండి. ఆ రోజు మీరు సెయి చేసుకోరండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సార్. యువర్ ఆనర్, అరుణాదేవి గారిని భాస్కర్ రావు గారు కొట్టి తిట్టి బాధించారని, పరాయి స్త్రీలతో సంబంధం పెంచుకుని ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారని చెప్పిన సంగతి ఎంత మాత్రం నిజం కాదనేది అప్పలమ్మ అమలా జయంతుల సాక్ష్యాల ద్వారా నిర్దుష్టంగా తెలుస్తోంది. ఇవన్నీ కుంటి సాగులు దూరాన్వయ. వాటి అంత సప్రవర్తనాపరుడే అయితే, భార్యను హింసించ నీతివంతుడే అయితే, పరాయి స్త్రీని కన్నెత్తి చూడని శ్రీరామచంద్రుడే అయితే ఈ ఉత్తరం రాయాల్సిన అవసరం? ఈ ఉత్తరంలోని ప్రతి అక్షరం భాస్కర్ రావు గారు వ్రాసింది. కానీ వారి మనస్ఫూర్తిగా వ్రాస్తే ఈ ఉత్తరంలో 4 సార్లు భాస్కర్ రావు, భాస్కర్ రావు అని సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. ముందు స్నేహాలని వ్రాసి దాన్ని కొట్టివేసి మళ్ళా చెడు స్నేహాలని వ్రాయరు. దీన్ని బట్టి అరుణాదేవి, ఆమె బంధువులు భాస్కర్ రావు గారి నుండి విడిపోవాలని ముందుగా నిశ్చయించుకుని ఆయన చేత బలవంతంగా ఈ ఉత్తరాన్ని రాయించుకున్నారన్నది రుజువవుతోంది. ఇది ఆలోచించకుండా తన జీవితాన్ని తను బలి చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును బలిపీఠం మీద నిలబెట్టింది అరుణాదేవి. సో యువర్ ఆనర్, భవిష్యత్తులో వర్ణాంతర వివాహాలు చేసుకునే వారికి న్యాయస్థానం వీరికి ఇచ్చే తీర్పు అడ్డుగోడ కాకూడదని, న్యాయస్థానం వారి అభ్యర్థనను మన్నించి వారి కాపురాన్ని పునరుద్ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ క్రింద తన వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా వాది భాస్కరరావు గారు పెట్టుకున్న దరఖాస్తును కోర్టు వారు మంజూరు చేసి ఇరుపక్షాల వాదనా విన్న తరువాత ప్రతివాది అరుణాదేవి అభియోగాలు అసత్యాలని కోర్టు వారు పూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజు మొదలు 1 నెల రోజుల లోపుగా ప్రతివాది అరుణాదేవి పిల్లలతో సహా వాది భాస్కరరావు దగ్గరికి వెళ్లి అతనితో వైవాహిక జీవితాన్ని గడపవలసి ఉన్నది. ప్రతివాది ఈ తీర్పుకు కట్టుబడి ప్రవర్తించవలసిందిగా న్యాయస్థానం ఆజ్ఞాపిస్తున్నది. నిండు న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడిస్తున్నాను. నా పిల్లలు పంపించను, నా పిల్లలు నా దగ్గరే ఉండాలి. అలా దిగుపడమ్మా, కోర్టు వారిచ్చిన తీర్పును కాదని మీరు ఆయన దగ్గరకు వెళ్లకుండా ఉండటమే పెద్ద నేరం. కావాలంటే ఆయన మీద చర్య కూడా తీసుకోగలడు. లైర్ గారు, వేరే ఏ మార్గం లేదా? ఆయనంతటా ఆయన వద్దంటే తప్ప వేరే ఏ మార్గం లేదమ్మా. బాబు కూర్చోండి. సారీ భాస్కర్ గారు, మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసండి. అయినా ఎంత గొడవ జరిగాక ఆమె ఇక్కడికి ఎలా వస్తుంది, నాతో ఎలా కాపురం చేస్తుంది, అదంతా నా దురదృష్టం. కాదేమండి, వస్తానండి. మంచిదండి, చాలా థ్యాంక్స్ అండి.
బాలని తీసుకెళ్లారుగా. తీసుకొచ్చేసారా? వాళ్లే వచ్చేసారు. ఇప్పటికైనా అర్థమైందా? పిల్లలకు కావాల్సింది తల్లేనని. కానీ ఆ తల్లి కూడా పిల్లల్ని కావాలనుకుంటుందని, ఆ పిల్లల కోసమని అతని ఇంటికి వస్తుందని పిల్లల్ని తీసుకెళ్లాను. కానీ నేను మారవని తెలుసుకున్నాను. తల్లి నుంచి కన్న బిడ్డల్ని వేరు చేసేటంత రాక్షసుని కాదు. బిడ్డల్ని నీ దగ్గరే ఉంచుకో అరుణ. నేను కోర్టులో నెక్కినా జీవితంలో మాత్రం నీతో ఓడిపోయి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా నీ విషయంలోనూ పిల్లల విషయంలోనూ నేను ఉన్నాను మాత్రం మర్చిపోవద్దు. వస్తా. వద్దమ్మా. నీ అమ్మ ఎప్పుడు తీసుకొస్తే రండి. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారా? అవులే, అడగాడికి కావాల్సింది సంపాదన కాని బిడ్డం కాదు. చనలేరా, ఏం చేస్తాం రండి. బాబు, ఏదిచ్చినా సముద్రం వద్దనకుండా తీసుకుంటుంది. ఆ తరువాత దేన్ని తనలో ఉంచుకోకుండా బయటకు విసిరేస్తుంది. ఎవరు కల్పించినా కష్టాలు సుఖాలు ఒక చేత్తో స్వీకరించడం మరొక చేత్తో వదిలేయడం మంచిది. లేకపోతే గతం మన ముందుంటుంది, కానీ మనం ముందుకు పోలేదు. భాస్కరుడు దూరమైన కొద్దీ చీకటి దగ్గరవుతుంది. తన తప్పు తెలుసుకోవడానికి ఆమె కొన్నాళ్ళు ఆ చీకట్లోనే ఉండడం అవసరం. ఇదంతా మర్చిపోయి ఇక్కడే ఏదో ఉద్యోగం వచ్చారు. నేను ఉద్యోగం చేయలేను స్వామీజీ. బ్రతికినంత కాలం ఇక్కడే మీ పాదాల దగ్గరే పడి ఉంటాను. సరే, నీ ఇష్టం. అదేంటే బడికి లేదు? పంపింగ్ చేశాడే. ఎందుకని? పుస్తకాలు కొనలేదుగా. సరే, జీతనాలు కొనిస్తాను. అమ్మా, బియ్యం అయిపోయినాయి అమ్మా, సరుకులు కూడా పూర్తిగా నిండుకున్నాయి. జీతం రావాలిగా. ఎందుకే అంత కోపం? అన్నాదే గారు. పంపించేసి. అదేంటే అతను డబ్బు ఏం చేసింది? ఉన్ననాడు నీ సంపాదన వాడతారా? అక్కర్లేదు, నా పిల్లలే అనాథులు కాదు. సాయంకాలం అమ్మాయికి సీమంతం చేస్తున్నాం, తప్పకుండా పేరెంటానికి రండి. సరే. మొక్కల్ని ఎప్పుడు తీసుకొచ్చారు సిన్ని గారు? పెద్దవారు నలుగురు వస్తున్నారు, మీరు మాత్రమే రండి. అదేమిటే మీరు మాత్రమే రండి అంటుంది, అమ్మాయిని పిలవలేదు. బాగుంది, మనం చెడ్డామని అందరం చెప్పారా ఏమిటి? ఇంకా నయ్యం మా నల్ల కూడా వెరివేయలేదు. అక్క, నా మీద కోపం ఇంకా పోలేదా? నా బ్రతుకు మీదే నాకు కోపంగా ఉందమ్మా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటక్క? నేనేం బాధపడటం లేదు, బాగానే ఉన్నాను. అలా అనుకోకపోతే తృప్తి ఉండదు, బ్రతకలేం. అక్క, నువ్వు ఇలాగే ఇంట్లో కూర్చుంటే కొన్నాళ్ళకి పిచ్చి కూడా పడుతుంది. కూర్చోక ఎక్కడికి వెళ్ళమంటావు? ఎవరు దేనికి పిలవనప్పుడు? పిలిచిన వాళ్ళ దగ్గరికి రావు, పిలవని వాళ్ళని పిలవలేదంటావు. అసలు ఇప్పుడు నిన్ను పిలవడానికే వచ్చాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కదూ, సాయంకాలం తప్పకుండా పేరెంటానికి రావాలి. శ్రావణ శుక్రవారం విక్టోరియా కూడా చేస్తుందా? వాళ్లే చేయమని బలవంత పెట్టారు. అవునక్క, వాళ్ళకి లేని అలవాట్లు మనకు ఎందుకు లేని ఊరుకున్నారు. కాళ్ళ దగ్గర పెట్టక. ఆయన ఊరుకోరుగా, వీళ్ళందరితో చెప్పారు. మీ పండుగ ఏమిటి, మా పండుగ ఏమిటి, అన్ని మన పండుగలేని వాళ్లే ఏర్పాటు చేశారు. వదిలా అమ్మ, ఎవరికో డబ్బు ఇవ్వాలంట, 100 రూపాయలు ఇవ్వండి. ఎత్తరంతా నీదేనా? బాధ్యత నాది. ఎంత పెద్దదాని అయిపోయావు అమలా. లేదక్క, వాళ్లే చేశారు. అమలా, ఏమనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడగక. ఇలా నోములు వ్రతాలు చేసుకునేప్పుడైనా మడి అంటూ లేకపోతే ఎలా? మడి అంటూ ఏమిటక్క ఇంకా నీ చాదస్తాం? వాళ్ళలో లేని శుచి శుభ్రత మనలో ఉన్నాయటవా? కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని మడి కోసం స్నానం చేసి తడిబట్టలతో కనిపిస్తే ఏమిటక్క ప్రయోజనం? ఎవరికోసం ఇదంతా? మరైతే బొట్టు పూలు పెట్టుకుంటున్నావు, ఆయనకి ఇష్టమేనా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని ఎవరిష్టాలకో మారిపోవాలా? ఆయన పద్ధతులు నన్ను గాని నా పద్ధతులు అయిన గాని బాధ పెట్టడం లేదే.
ఒకవేళ ఆయన తనకి ఇష్టం లేదంటే ఏం చేస్తా? మానేస్తాను. ఆయన మనసుకి ఇష్టం లేని పని చేసి నేనేం సుఖపడతాను చెప్పు. తీసుకో. ఏమిటట్టు విశేషాలు? అదేమిటి? వాళ్ళ కూర నువ్వు వండుతున్నావు? వాళ్ళ మనిషి నేనప్పుడు వాళ్ల పనులు కూడా చేయాలిగా. అంటే తినడం కూడానా? అవసరమైతే. ఇంకా అవసరం రాలేదనుకో. ఇష్టం లేని పని ఎలా చేయగలిగే? ఇందులో ఇష్టమే ఉందక్క. వాళ్ళకు రోజు నీచు తినడం అలవాటు. నా ఒక్కదాని కోసం ఎన్నో ఏళ్లుగా వాళ్ళకున్న అలవాట్లు మానమనడం ఏం బాగుంటుంది చెప్పు? వాళ్ల పద్ధతులు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నా ఆచారాలు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అందుకని ఎవరికి చెప్పకుండా వాళ్ళ పిన్ని గారింటికి వెళ్ళి ఎలా ఉండాలో నేర్చుకొచ్చా. హలో వదిని గారు, బాగున్నారా? ఏమిటి, ఎప్పుడో ఎక్కడో ఈ వాసన నా ముక్కుకు తగిలినట్టుగా ఉంది. చేపలు. వాట్? చేపలు ఇంట్లో ఉండదంటే మా అమ్మింది కొండింది. అమ్మా, మీ అమ్మగారు కాదు, నేనే. నువ్వా? అమ్మనా, వాట్ ఇస్ దిస్? చేపలు నువ్వు ఉండడమా? పులుసా? ఎప్పుడు ఎలా ఉండేవు? ఇది ఇది అది ఏంటండి? అదే అంటే నేను చూడకూడదా? చూడకూడదని కాదు పాపం, ఇందులో మాంసం ఉంది. అవును, నాలికి కారం తగిలి చాలా రోజులైంది అందుకని. మీరు పదండి, నేను వచ్చి వడ్డిస్తా. నిజంగా తెస్తావు? చూసావాక, ఇంట్లో మగవాళ్ళకి ఏదైనా చిన్న లోపం జరిగేసరికి బజారును పడతారు. ఇంట్లో పొందలేదేదో బయట పొందడానికి ప్రయత్నిస్తారు. అందుకని మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. పరిస్థితులను బట్టి మనం మారకపోతే సంసారం ఏం బాగుంటుంది చెప్పు. అరుణాదేవి గారు, మీ దగ్గర చాలా ఫైల్స్ పెండింగ్ ఉండిపోయాయి. మీ గురించి మేనేజర్ గారితో మేము మాట్లాడాల్సి వస్తుంది. సారీ సార్. బాగానే ఉంది, మన ఇష్టం వచ్చినప్పుడు అలా మాంటే ఆ ఉద్యోగం ఉంటుందా ఉడుతుందా? పోతే పోని పోతే పోని అనుకోవడానికి ఇదే మూడు కాదే ఉద్యోగం. ఎలాగోలా లేచి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. వాడే నీ బాబుగాడి చుట్టవా, నువ్వు మానేసినప్పుడల్లా ఊరుకోవడానికి. పోతే పోని పోని. ఏమిటే పోయిందిగా? అన్ని పోయాయి. పొలం పోయింది, గోత్రం పోయింది, మొగుడు పోయారు, ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఇప్పుడు అప్పుల వాళ్ళు వస్తే ఏం చెప్పమంటావు? నా వల్ల కాదు బాబు, నా మొహం చూపించను. వంట చేయకపోతే చిన్న పళ్ళాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వండిన పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి నిన్నటవి. ఎందుకట్టయ్యా చిన్న తిండికి కూడా అబద్ధాలు అంటాం? ఎవరింటికైనా వెళ్ళి అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు తల్లి అని చేయి చాపి అడిగితే
పసిబిడ్డను చూసైనా పట్టడన్నం పెడతారే. ఇంట్లో బిడ్డలు పసు పెట్టి పెద్దవాళ్ళు మీరు భోజనం చేస్తారా? మా మీ మావయ్య ఆకలికి తట్టుకోలేకపోతే పక్కింటి నుంచి. మావయ్య ఆకలి తట్టుకోలేదు, కానీ ఇది తట్టుకుంటుందే వాడు తట్టుకుంటాడు కదూ. పెట్టడం ఇష్టం లేదానివి అంట్లు తోమితే పెడతానని ఎంతకత్తయ్యా ఆశ పెట్టడం. నా ఉద్యోగం పోయిందనే కదూ మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నా. నా నుంచి నయా పైస కూడా రాదనే కదూ నా పిల్లని పని పిల్లని చేశా. అత్తయ్య, నేనంటూ డబ్బు సంపాదించేంత వరకు నేను కానీ నా బిడ్డలు కానీ నీ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకో. అలా సంపాదించిన రోజున పసులతో మారు చేస్తావు. అది నీ ఇంట్లో మాత్రం కాదత్తయ్య, నీ ఇంట్లో మాత్రం కాదు. అమలా రాక. అదేమిటక్క అలాగైపోయావు? ఏం లేదు. రా కూర్చో. అమలా, ఈ వాచి ఉంచుకొని ఓ 10 రూపాయలు ఇవ్వగలవా? అంత ఇబ్బందిగా ఉందా? ఇప్పటికే నీ దగ్గర చాలా అప్పు తీసుకున్నాను, మళ్ళీ అడగాలంటే సిగ్గేస్తుంది. అందుకని వాచి తాకట్టు పెట్టడానికి వచ్చావా? తాకట్టు పెట్టేదాన్ని అయితే మారువాడి దగ్గరే పెట్టేదాన్ని. మీ బావగారి గుర్తుగా మిగిలింది ఒక్కటేనమ్మా, నీ దగ్గర ఉంచితే. అక్క ఏం చేయనమ్మలా, ఉద్యోగం పోయింది, అత్తయ్యకు లోపం అయిపోయాను, పిల్లల కడుపు రెండా తిండి తిని 4 రోజులైంది. పచ్చడి మెతుకులు వచ్చారు, నిన్న నుంచి అది కూడా లేదు. అమలా, వాళ్ళు వాళ్ళ నాన్న దగ్గర ఉంటే ఇలా ఉండేది కాదు కదా. పెట్టి ఆయన్ని దూరం చేశాను, నేను పెట్టలేకపోతున్నాను. ఏమిటగా లేదమ్మా, ఉంటే కాస్త త్వరగా అయ్యి పిల్లలు ఆకలి తేడుస్తున్నారు. ఏమిటిది? నీ డబ్బే. నా డబ్బా? అవునక్క, బావన్ నువ్వు మర్చిపోయినా నేను మాత్రం బావ మర్చిపోలేదు. నీ గురించి ఇంకా ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. నువ్వు మనీ ఆర్డర్ తిప్పి పంపించావని నా పేరు మీద బావ కొంత డబ్బు పంపించాడు. మొన్న నీకు ఇచ్చింది ఇది కూడా బావ పంపించిన డబ్బే. ఈ విషయం నీతో చెప్తే తీసుకోవేమో అని. అమలా, ఆయన నన్ను ఇంకా మనిషిలా చూస్తున్నారు, దేవతలా ఆరాధిస్తున్నారు. అరుణ్ ఎప్పటికైనా నా అరుణే కావాలని దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు. ఏమిటక్క, ఆయన నాతో మాట్లాడతారా? రమ్మండి ఆయన. వస్తుందా? పొన్ను వెళ్తావా? నేను తీసుకెళ్ళా? వద్దు, నేను ఆయన మొక్కలు చూడలేను. అమ్మలా, నేను పోతే నా పిల్లలు మాత్రం ఆయన దగ్గర తీసుకెళ్ళు. వాళ్ళకేం తెలియదని చెప్పు. నేను చేసిన పాపానికి వాళ్ళని దూరం చేయదని చెప్పు అమ్మా. ఏం చేశాడా? దేవుడికి నైవేద్యం పెడదామని ప్రసాదం సిద్ధం చేస్తే మళ్ళీ చడి లేకుండా తింటారా విధవా? ఏదో తిన్నారే అనుకో పసివాడు, వాడికి ఏం తెలుస్తుంది? వదిలి. మీకు ఏమన్నా మర్చిపోయిందా? మీరు కూడా మంచి చెడు లేకుండా ఏమిటిది? ఇప్పటికే సహా ఆచారం మంట కలిసిపోయింది, ఇక మిగిలిన కాస్త వేడత నాశనం అవుతుంది. వాస్తవం నా బ్రతికే నాశనం అంటే నేను నాశనం చేశావంటావా? ఎవరు నాశనం చేస్తున్నా అనుభవిస్తుందని. అందుకని వాళ్ళే అపరాధ పనులు చేసినా సహించి ఊరుకోమంటావు. ఆ కులం తక్కువ వాడితో చేరి నువ్వు చెడ్డావని మేము చెడలేవు తల్లి. అనవసరంగా మధ్యలోకి ఆయన నిన్ను తెస్తావు.
దేవుడు కోపొస్తే ఎవరిని ఏమి చెయ్యడు, గుడి విడిచి వెళ్ళిపోతాడు. అలాగే ఆయన ఎవరిని ఏమనలేక ఏమి చేయలేక వెళ్ళిపోయారు. అవునవును, నిన్ను గాలి కొద్ది వేసి వెళ్ళిన వాడు దేవుడు, తెచ్చి పోషించిన వాళ్ళ రాక్షసులు. అంతేనే ఆ కులంతా కూబుద్ధులు ఎక్కడికి పోతాయి? ఏమిటి కులం? ఎక్కడుంది కులం? ఎవరిలో ఉంది కులం? నీలో ఉందా? సిగ్గు అభిమానం విడిచి ఆ రోజు నా ఇంటికి పళ్ళు కాయలతో వచ్చిన రోజు ఏమైంది నీ కులం? ప్రతి నెల ఆయన దగ్గర డబ్బు తీసుకున్న రోజున ఏమైంది నీ కులం? ముంబై నుంచి పంపించిన డబ్బులతో పూజలో పురస్కారాలు చేసిన రోజులు ఏమైంది నీ కులం? నా బిడ్డను సాకిన రోజునేమైంది, నా చేతి తిట్టించిన రోజునేమైంది, నా పూట పోసిన రోజునేమైంది? కులం అంట కులం. డబ్బు కోసం ఏ ఎండకా గొడుగు పట్టి నా కాపురాన్ని నాశనం చేస్తుంది నువ్వు కదూ? నిజమే, నేనే చేశాను. నా అవసరానికి ఏం చేస్తే నిబుద్ధ్యమైంది. అదే ఉంటే ఈ స్థితిలో నీ పంచన ఇలా పడుండేది అది కాదు. సుఖంగా ఆయనతోనే ఉండేదాన్ని. చెప్పుడు మాటలు విని నా సంసారాన్ని చేస్తున్నారని నరకం చేసుకుంటాను. కాదే, పొగరు ఎక్కి చేసుకున్నావు. అబ్బాబా, ఏమిటి 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 వినిపించకల్లా? మీరు చేశారు మీరు చేశారు అని మన మీద పడి ఎడుస్తుంది ఏమిటి? ఇలాగే అమ్మ కూడా ఎవరో పెళ్లి చేస్తుందిగా, ఇలాగే వీటెక్కింది. చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు అంటుంది. ఏది దీన్ని వెళ్ళి బాధ రాదు చెప్పబడండి. మిత్తుందో ఇంత తగ్గి పెట్టి పంపిస్తుందో. ఒకే నువ్వు కాబట్టి బలి తెగించావు, కోర తెచ్చావు, మొగుళ్ళు చేశావు, పరాయ పంచన పడి తింటున్నావు. పరాయ పంచనే పడి తింటున్నావు. ఇన్నాళ్ళు మీరెక్కడ ముఖం చేసుకుని మమ్మల్ని పోషించారు. మీ ఇద్దరం కొట్టుకుని చస్తుంటే మా కాపురం తగ్గదిద్దడానికి ప్రయత్నించారు. మీరు చేసిన ఒకటే రెండా లక్షలు అత్తయ్యా లక్షలు. కానీ మీరు చేసిన లక్ష ఉపకారాలు నేను అర్థం చేసుకోలేకపోయాను. సముద్రంలోని కరితాలు పొంగి పైకి వస్తాయి అనుకున్నానే కానీ తగ్గి వెనక్కి తెలుసుకోలేకపోయాను. భక్తుని గురించి సాధించాలనుకున్నానే కానీ ఆ భక్తుని విడిచి బ్రతకలేదని తెలుసుకోలేకపోయాను. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతానికి మందులు తెప్పించవాడండి. సాయంత్రంలాగా హాస్పిటల్లో చేర్పించకపోతే చాలా ప్రమాదం. వస్తాను. మరి మందులు అది నలదీసేమిటి? చెంచగా పటం కట్టించి గదిలో అలంకరించరా? అది కాదయా, మందు లేకపోతే ప్రమాదం అట. ఏం పర్వాలేదు, బ్రతికి ఉద్ధరిస్తుందా? అది ఎప్పుడైనా ఇలా పోయేది, అనవసరంగా డబ్బు తగలేసుకోవటం. అంటే ఎలా వదిలేయటమేనా? ఇలా వాళ్ళంటే ఎందుకు? రేపు తిన్నహా తీసుకెళ్లి ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో వదిలేసిరండి. ఉంటే అక్కడే ఉంటుంది, పోతే అక్కడి నుంచే పోతుంది. ప్రస్తుతానికి మందులు తెప్పించవాడండి. సాయంత్రంలాగా హాస్పిటల్లో చేర్పించకపోతే చాలా ప్రమాదం. మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదామే. ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా నీ విషయంలోనూ పిల్లల విషయంలోనూ నేను నాన్న మాత్రం మర్చిపోవద్దు.
అమ్మా. ఎవరది? సీతమారి ఎక్కడండి? అదో పైన. Ha ha ha!
మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నానో ఆఖరిసారిగా ఈరోజు ఇప్పుడు అది ఆనాడు బ్రతకాలని ఆశ లేదు, ఇప్పుడు బ్రతకాలని ఆశ ఉన్నా బ్రతకలేను, బ్రతకను. డాక్టర్ చెప్పేశారండి. లేదన్నా వీల్లేదన్నా, వీల్లే నా కోసం లేదండి. నా మనిషి కావాలని ఒక పిచ్చి కోరుకోయాను.